ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మైవాస్య జ్యోతిర్భవతి ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మకురుతే విపల్యేతీతి. ఇది వేదాంత శాస్త్రము యొక్క ప్రధానమైన ప్రతిపాదనము. మొత్తం వేదాంత శాస్త్రం అంతా కూడా ఈ టాపిక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఏమవుతుందంటే అసలైంది పక్కన పెట్టి చుట్టూ విషయాల్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు జనులు. అసలైన దాన్ని పక్కన పెట్టేస్తారు, అంటే ఆ మూలాన్ని వదిలిపెట్టి చుట్టూ పరిభ్రమించేటువంటి స్వభావం మనుషుల్లో ఉంటుంది. అలాగే వేదాంతంలో కూడా ఏదేదో హడావిడి చేస్తారు తప్ప అసలైంది పట్టుకోవడం దగ్గరికి వచ్చేప్పటికి మిస్ అయిపోతారు. ఎందుకంటే చాలా క్రిటికల్గా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తున్నారు మీరు చూసుకోవాలి. మీకు ఏ విధమైన అనుభవం మీ గురించి కలుగుతుంది, జగత్తు గురించి కాదు. జగత్తు గురించి ఏమనుభవం కలుగుతుందంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఆ రూపంగా మీకు జగత్తు అనుభవానికి వస్తుంది. ఈ ఐదింటిలో ఏదో ఒకటో రెండో మూడో నాలుగో లేకపోతే అన్నీ కలిపియో అనుభవానికి వస్తాయి. జగత్తు ఎప్పుడో అలాగే అనుభవానికి వస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఆడియో విజువల్, మోస్ట్లీ. అంచేతనే నామరూప అన్నారు. ఆడియో అంటే నామ, విజువల్ అంటే రూప. మోస్ట్లీ ఆడియో విజువల్, మిగతావి కూడా తోడవుతాయి. ఇప్పుడు వంట వండుతున్నారనుకోండి, వంట వండుతుంటే దూరం నుంచి చూశారనుకోండి, వాళ్ళు గిన్నెలో అవి పెట్టి ఏవో పదార్థాలు తరిగి కూరలో అవి తరిగి వంట వండుతున్నారు అని మీకు తెలుస్తుంది. ఆ చప్పుళ్ళు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏమిటండి కూర అంటే, అది వంకాయ కూర, ఇదే అది అని. ఆడియో విజువల్. ఈ లోపల అక్కడ పోపు వేస్తుంటే ముక్కుకి సుగంధం వస్తుంది. వన్ మోర్ థింగ్ యాడెడ్. అక్కడ మంట గాడిపోయి పెట్టి చేస్తుంటే వేడి తగులుతుంది. వన్ మోర్ ఈజ్ యాడెడ్. తీరా నాలుగు మీద పెట్టుకుని ఎలా ఉందో రుచి చూడండి, కొబ్బరికాయ పచ్చడిలో ఉప్పు సరిపడిందో లేదో చూడండి అని చేతిలో వేస్తే నోట్లో వేసుకున్నారనుకోండి, వన్ మోర్ ఈజ్ యాడెడ్. ఇంతే జగత్ అంటే ఇలాగే ఉంటుంది. మెయిన్లీ ఆడియో విజువల్గా ఉంటుంది. ఇంకో మూడు అప్పుడప్పుడు జత పడుతూ ఉంటాయి. ఇంతే జగత్ అంటే. ఇప్పుడు జగత్తు యొక్క అనుభవం అలాంటి పెట్టండి. జగత్తు ఎవరికి అనుభవానికి వస్తుంది? మీకు అనుభవానికి వస్తుంది. జగత్తు చెప్పదు నేను జగత్తును అని, జగత్తు చెప్పదు. మీరు ఉండాలి. మీరు లేనిదే జగత్తు ఉండదు. మీరున్నప్పుడే జగత్తు ఉంటుంది. ఎందుకంటే మీకు అనుభవానికి రావాలి అది, లేకపోతే దాని ఉనికియే క్వశ్చన్డ్. వెదర్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ యు కెనాట్ టెల్. అది ఎగ్జిస్ట్ అని చెప్పడానికి లేదు, డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పడానికి వీలేదు. అంచేతనే దాన్ని అనిర్వచనీయము అన్నారు. మీకు అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే అది ఉంది అని చెప్పగలుగుతారు. మీకు అనుభవానికి రాలేదనుకోండి, లేదని మాత్రం ఎలా చెప్పగలుగుతారు? లేదని చెప్పడానికి కూడా అనుభవం ఉండాలి. ఇక్కడ ఏనుగు లేదు, దానికి కూడా అనుభవం ఉండాలి. వాటర్ బాటిల్ ఉంది, దానికి కూడా అనుభవం ఉండాలి. అనుభవం మీదనే అది ఉందని లేదని మీకు నిర్ధారితమవుతుంది. అనుభవాన్ని మైనస్ చేస్తే అది ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి వీల్లేదు. అంచేతనే అనిర్వచనీయము అన్నారు. సత్వేనవా అసత్వేనవా నిర్వక్తుం అశక్యం. జగత్తు అనిర్వచనీయం, అనుభవంలో ప్రకాశిస్తుంది అంతే. అనుభవాన్ని మైనస్ చేస్తే అది దాని గురించి ఏమీ చెప్పడానికి వీలుండదు. కాబట్టి జగత్ అనుభవం అలా అట్టబెట్టండి. మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు అది ముఖ్యం. ఎందుకని సకల జగత్తు ఎవరికి అనుభవానికి వస్తుంది? నాకు.
కాబట్టి ఇప్పుడు నేను ద సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ అంటారు. నేనుని ఈ జగత్తునకు కేంద్రము. ఈ లౌకిక జీవనమంతా కూడా నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. తర్వాత ధార్మిక జీవనం ఉంటుంది, అంటే ఏదో మతం, అందరూ ఏదో ఒక మతానికి చెంది ఉంటారు, ఆ మత విశ్వాసాలతో ఏవో పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక ధార్మిక జీవనము కూడా నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ నేను గురించి ఎవడూ పరిశీలించడం. లోకంలో మీకు రెండు రకాల జనులు కనపడతారు, లౌకిక జీవనంలో కొట్టుకుపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ధార్మిక జీవనంలో పడి గిలగిలాడిపోతూ ఉంటారు. ధార్మిక జీవనం చాలా బరువుగా ఉంటుంది, అది చాలా బరువైన విషయం, అంత తేలికేమీ కాదు. ఇప్పుడు అయ్యప్పల్ని చూడండి, వాళ్ళు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అయితేనే చేయగలుగుతారు. ఇప్పుడు అయ్యప్ప బుడొంక భగవాన్ నహి హై, అయ్యప్ప పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి పనికిరాడు, ఆయన కొంచెం వయసులో ఉన్న వాళ్ళకే పనికి వస్తాడు. అని ఎత్తి మీ మూట పెట్టుకుని 5 మైళ్ళు 10 మైళ్ళు నడిచిపోవాలి, కొండ మీదకి పోవాలంటే మీరు నేను చేస్తామా పని? కాబట్టి కనుక ధార్మిక జీవనం అంత సరళమేమీ కాదు, అది చాలా బరువుగా ఉంటుంది. కర్మల భారము మహాభారము. మీరు ఈ ఇది సోకాల్డ్ ఈ ఆర్థడాక్స్ మహాత్మాలను ఎప్పుడైనా మీరు చూసినట్లయితే వాళ్ళు ఎంత టెన్షన్లో ఉంటారో మీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఎవడు ముట్టేసుకుంటాడో మైలు పడిపోతాను అని భయపడిపోతూ ఉంటారు. చుట్టూ 4 ముందు 2 వెనకాలిద్దరు పార్శ్వముల్లో 2 నిలబడి తప్పుకోండి 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 ముట్టుకోద్దు 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 అంటూ వస్తారు. చాలా టెన్షన్లో ఉంటారు. ఈ జనులు కథలు ఏమని చెప్పుకుంటారంటే, ఆయన్ని ముట్టుకుంటే ఇప్పుడు వెళ్ళి ఆయన స్నానం చేసి 3 గంటలు జపం చేయాల్సి ఉంటుందని చెప్పుకుంటారు. జనం అలా చెప్పుకుంటారు. దాంట్లో కొంత అతిశయోక్తి ఉండొచ్చు, బట్ ఏ మేరకు పోను 3 గంటలు కాకపోయినా స్నానం చేసి జపం చేయాలంటే అది బరువే కదండి. అస్తమానం ఎవడో ఒకడు ముట్టుకున్నప్పుడు అలా వెళ్ళి స్నానం చేసి వాళ్ళు మహాభారంలో ఉంటారు. తర్వాత వాళ్ళు పొద్దున్న లేచారంటే వాళ్ళు చేయాల్సిన పూజల లిస్ట్ ఉంటుంది. అలాగా లిస్టు ఒక ఆయన లిస్టు రాసి పెట్టుకున్నారు. ఆ లిస్టు చూసి నాకు కళ్ళు తిరిగాయి. ఆయన బాగానే ఉన్నాడు, ఇవన్నీ చేసేస్తాడా ఈయనని నేను ఆశ్చర్యపోయాను. అంత బరువు మోస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ధార్మిక జీవనం జీవించేవాడు కూడా ఆ మత విశ్వాసాల ప్రవాహంలో పడి గిలగిల్లాడుతూ ఉంటాడు. లౌకికులు వీళ్ళు ఇలా మొత్తం సమాజం అలా ఉంటుంది. కానీ ఈ 2 జీవనములు దేని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి, దేనిని ఆశ్రయముగా చేసుకుని ఉన్నాయి? నేను. ఆ నేను యొక్క అనుభవాన్ని మీరు దాని గురించి ఏం మాట్లాడరు? ఏమిటి జగత్తు యొక్క అనుభవం గురించి కబుర్లు చెప్తారు? ధార్మిక జీవనంలో మాకు జపం చేసాము అదే అయింది, లేకపోతే మాకేదో దేవుడు కనపడ్డాడు, లేకపోతే మాకేమో మహిమలు కనపడ్డాయని ఏవో అనుభవాలు మీరు ఎకరవ పెడుతున్నారు. నేను అనే అనుభవం లేనిదే ఈ అనుభవాలు ఉంటాయా? ఉండవు. దానికి ప్రైమార్డియల్ ఎక్స్పీరియన్స్ అంటారు. నేనన్నది అత్యంత మౌలికమైన అనుభవం. నేననే అనుభవం ముందు వస్తుంది మీకు, నిద్ర లేచారండి నేననే అనుభవం కలుగుతుంది. ఆ తర్వాత కాఫీ ఎవరైనా తయారు చేస్తే ఆ కాఫీ అనే అనుభవం, అది దృష్టి కలుగుతుంది. ఆ తర్వాత కాఫీ తాగుతారు అనుభవము, అది లోకానికి సంబంధించిన అనుభవం. ఈ లోపల ఏదో దేవుడు గుర్తుకొస్తాడు, ఏదో కరాగ్రే వసతే లక్ష్మీ కర్మూలే సరస్వతి అంటూ ఏదో శ్లోకము పద్యం ఏదో ఒకటి చదువుకుని నామాన్ని జపిస్తారు, అది దేవుడికి సంబంధించిన అనుభవం. ఈ 2 అనుభవాలు కలగడానికి ముందు ఏ అనుభవం ఉంటుంది? నేననే అనుభవం ఉంటుంది. దాన్ని పట్టించుకోవడం మానేసి ఇవి ఈ పెరిఫరీలో ఉండే వాటిని మీరు పట్టించుకుంటే ఏమైనట్టు? కాబట్టి ఇక్కడ శాస్త్రంలో వేదాంత శాస్త్రానికి అధ్యాత్మ శాస్త్రము అని పేరు. ఎందుకంటే ఇక్కడ నేనుకి వచ్చే అనుభవాల గురించి కాదు చర్చ. సరే, వాటి గురించి కూడా కొంత ప్రస్తావం ఉంటుంది, కానీ మౌలికంగా నేను అనే అనుభవము గలదు. శంకరులు సూత్ర భాష్యంలో అంటారు, నేను అనే అనుభవం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? చేయొత్తండి ఒక్కసారి,
నేను అనే అనుభవం లేని వాళ్ళు చేయొద్దండి. ఎవడైనా ఒకటి చేయొత్తాడనుకోండి, చేయొత్తాలంటే కూడా నేననే అనుభవం ఉండాలి కదా. నోట్లో నాలుక లేనివాడు ఎవడైనా ఉంటే చేయొత్తండమ్మా. అయ్యా నోట్లో నాలుక లేని వాళ్ళు చేయొత్తండి అంటే చేయొత్తుతారా? లేకపోతే నాలుక లేని వాళ్ళు చెప్పండి ఎవళ్ళండి, నోట్లో నాలుక లేని వాళ్ళు ఎవళ్ళండి అంటే నేను అలా అనగలరా? అనలేరు. కాబట్టి నేను అనే అనుభవం విషయంలో ఎవడికి సందేహము లేదు, విపరీత జ్ఞానం కూడా లేదు. అంటే నేను నాహమస్మీతి కశ్చిత్ ప్రతీయాత్, నేను లేను అనే అనుభవం ఎవరికైనా కలుగుతుందా? కలగదు. నేను ఉన్నానా లేనా అనే సందేహం ఎవరికైనా కలుగుతుందా? కలగదు. కాదన్న, నాకుంది సందేహం. ఒక ఆయనకి సందేహం వచ్చింది, నేను ఉన్నానా లేదా అని సందేహం వచ్చింది. ఓ పెద్ద ఆయన అడిగాడు, ఏమండి నేను నాకు ఈ సందేహం పట్టుకు పీడిస్తోంది, నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహంలో పడి నేను ఇబ్బంది పడుతున్నాను అని పెద్ద ఆయన సలహా, ఇది పూజ్య స్వామీజీ కథ నాది కాదు, అని పెద్ద ఆయన్ని ఒక పెద్ద మనిషిని సలహా అడిగారు. ఆయన చెప్పారు, నువ్వు ఉన్నావోయ్, నేను చెప్తున్నా విను, నువ్వు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నావు. అంటే మరి నేను సందేహపడుతున్నాను, మీరు అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలిగారు అని అడిగాడు. అడిగితే చూడు, మీ మామగారు నీకు కాళ్ళు కడిగి పిల్లని ఇచ్చాడా లేదా? ఆ ఇచ్చాడు, కాబట్టి నువ్వు ఉన్నావు. సో యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ లాజిక్? అవసరం లేదండి, యూ డోంట్ నీడ్ ఇట్. ఎందుకంటే నేను ఉన్నానా లేదా అనే సందేహం కలగాలంటే నేను ఉండాలి. కాబట్టి నేను అనే అనుభవము విపరీత ప్రతిపత్తికి లేనిది, సంశయము లేనిది, మౌలికమైన అత్యంత మౌలికమైనది నేను అనే అనుభవము. ఏమండి ఇప్పుడు ఈ నేను గురించి మీరు పరిశీలించండి. నేను అనగానే దేహం ముందుకొస్తోంది. ఏమండి మనస్సు ముందుకొస్తోంది. ఈ దేహము మనస్సు అంతా కలిపి సంఘాతము అని పేరు. దేహము అంటే కార్య, మనస్సు అంటే ఇంద్రియాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనస్సు అంటే చూపు, వినికిడి, స్పర్శ, ముక్కు. ముక్కు అంటే ఈ ముక్కు కాదు, ఇంద్రియం, సూక్ష్మమైన ఇంద్రియము, రసము. ఈ ఐదింటితో ఉంటుంది. చేతులు కాళ్ళ యొక్క కదలికలను కూడా మనస్సే నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి కరణ అంటే ఏకవచనం కాదు, అది బహువచనం. కరణములు, కార్యము అంటే దేహము, చేతులు కాళ్ళు మొదలైన దేహము, కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియములు, ఇదంతా ఓ పెద్ద మూట. ఈ రెండు మనకు అనుభవానికి వస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ డైమెన్షన్, సైకలాజికల్ డైమెన్షన్ అని అంటారు. ఈ రెండు అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి నేనంటే ఈ రెండు, కార్యకరణ సంఘాతము. అంతేనా, ఈ రెండు కూడా ఆ వెలుగులో పని, ఆ వెలుగు గురించి మనం విచారం చేసాం. వెలుగైతే నేను అనే అనుభవానికి మూలంలో ప్రకాశము, వెలుగు. ఏమిటది? జ్ఞానప్రకాశం. తెలుస్తోంది కదా, ఆ ఎరుక అనే వెలుగు ఆ అనుభవంలో భాగముగానున్నది. ఎందుకంటే దేహము తెలుస్తోంది, మనస్సు తెలుస్తోంది, ఇంద్రియాలు తెలుస్తున్నాయి, అవి పనిచేసినప్పుడు తెలుస్తున్నాయి, అవి పని చెయ్యనప్పుడు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ తెలియడం అనేది ఆ నేను అనే అనుభవానికి మూల కందము. కందము అంటే దుంప, కందము అంటే దుంప. మొక్క ఉంది, దానికి మూలంలో దుంప ఉంటుంది, ఆ దుంప వల్లనే ఆ మొక్క బతికుంటుంది. కందము అంటే కంద అనుకున్నారు, కంద తెలుగు, కందము కందహ సంస్కృతం, దానికి దుంప అని అర్థం. సో ఈ నేను అనే అనుభవంలో దేహము, ఇంద్రియములు, మనస్సు ఉన్నాయి. కానీ ఈ నేను అనే అనుభవానికి మూల కందం ఏమిటి? తెలివి, వెలుగు. ఏమండి ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని మనం విచారం చేస్తూ ఉన్నాం. నేను మీకు ఊరికే గడచిన క్లాసుల్ని సంగ్రహంగా మళ్ళీ గుర్తు చేశా. ఆ వెలుగు ఏది? ఆ వెలుగు సోర్స్ ఏది అంటే, అది ఈ దేహము ఇంద్రియములు పెద్ద మూట కదా, ఇది 16, 17 ఎలా లెక్క వేయచ్చు, అనేక తత్వాలను కలిపి కార్యకరణ సంఘాతము అన్నాం. దీంట్లో ఏదైనా ఒకటి ఆ వెలుగుకి ఆరిజిన్నా, సోర్సా,
ఆ వెలుగుకి సోర్స్ ఈ ఈ సంఘాతంలో ఉందా లేక బయట ఈ సంఘాతం కంటే బాహ్యమునందు ఉన్నదా? అంటే సంఘాతము కంటే వ్యతిరేకంగా ఉన్నదా? బాహ్యం అంటే దేహం బయట ఉందా అని కాదు, సంఘాతంలో భాగమా సంఘాతము కంటే వ్యతిరేకమా? అంటే మనం అనేక దృష్టాంతాలను బట్టి ఇది సంఘాతములో భాగము కాదు, సంఘాతము కంటే వ్యతిరేకము. సంఘాతంలో ప్రకాశిస్తోంది, సంఘాతాన్ని వెలిగిస్తోంది, కానీ సంఘాతములో భాగముగా లేదు. ఇప్పుడు ఈ హాల్లో గోడలు రూఫు నేల ఉన్నాయి, మంచిగా వెలుగు కూడా ఉన్నది. ఈ వెలుగు ఈ గోడలు రూఫు నేల వీటిల్లో ఒకదాని నుంచి వచ్చిందా లేకపోతే వీటికంటే విలక్షణమైనదా? వీటికంటే విలక్షణమైనది. మరి నేను అనే అనుభవంలో దేహము ఇంద్రియముల సముదాయాన్ని మాత్రమే పెట్టుకుని వాటికి వెలుగునిచ్చేటువంటి ఆ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే అది తప్పు. ఆ సోర్స్ని పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి వీడు ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ పనిచేస్తున్నాయి, కర్మ కురుతే ఎక్కడికో వెళ్ళడం రావడం ఇలాగ అనేక వ్యవహారములను నిర్వహించగలుగుతున్నాయి అంటే వీటిని ప్రకాశింపజేసే ఒక వెలుగు గలదు, ఆ వెలుగే ఆత్మ. దానికి ఒక పేరు పెట్టారు, ఆ వెలుగుకి ఆత్మ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆత్మ అని పేరు, ఆత్మ అన్నది సంస్కృత పదం. ఆత్మ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసిన, ఆ వెలుగు నువ్వేనయ్యా, నీకంటే వేరే కాదది, నీకంటే ఇతరము కాదు, ఆ వెలుగు నీవే, నీకంటే ఇతరము కాదు అని చెప్పడం కోసం ఆత్మ అని చెప్పారు. లేదా ఆత్మని శబ్దానికి నువ్వని అర్థం ఉంది, లేదా ఆత్మని శబ్దానికి నేను అని అర్థం ఉంది. ఆ వెలుగు అసలైన నేను అదే, అసలు నేను అదే. ఈ కార్యకరణ సంఘాతము ఇది అసలైన నేను కాదు. ఇది చూడండి, ఈ బుట్టబొమ్మ, ఈ బుట్టబొమ్మ అసలైన నేను కాదు. అసలైన నేను ఆ బుట్టబొమ్మ లోపల ప్రకాశాన్ని నింపుతున్న ఆ వెలుగు, అది అసలైన నేను. ఆ వెలుగు కారణంగానే ఈ బుట్టబొమ్మ ఇది పనులను నిర్వహించగలుగుతోంది, మనస్సు కూడా కలుపుకున్న ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు. ఆత్మైవాస్య జ్యోతిర్భవతి అని, అస్య ఆత్మైవ జ్యోతిర్భవతి, వీడికి ఈ మనిషికి వెలుగు ఆత్మయే. ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఆత్మనైవ జ్యోతిష అయం ఆస్తే, ఈ మనిషి ఉంటున్నాడు అంటే ఆత్మ అనే జ్యోతి కారణంగానే ఉంటున్నాడు. పల్యయతే, ఇటు పల్యయతే అంటే పర్యయతే, పరి అయ్యతే ఇటునటు సంచరిస్తున్నాడు, కర్మ కురుతే పనులు చేసుకుంటున్నాడు, విపల్యేతి అంటే విపర్యేతి మళ్ళీ తిరిగి వస్తున్నాడు, ఇదంతా కూడా ఆ వెలుగు మూలంగానే చేస్తున్నాడు. కాబట్టి ఆ వెలుగు అనే అదియే ఆత్మ, అదియే నీ యొక్క యథార్థ స్వరూపము అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినాడు. కింజ్యోతిరేవాయం పురుష అన్నదానికి సమాధానంగా దాన్ని చెప్పాడు భాష్యకారులు. ఆత్మా ఏవ అస్య జ్యోతి భవతీతి, అది మంత్రం, మంత్రవాక్యాన్ని అక్కడ పెట్టారు. అలా పెట్టి దీనికి మేము వ్యాఖ్యానం చేస్తున్నాము అనే అభిప్రాయం. ఆత్మ అంటే ఏమిటో చెప్తున్నారు. ఆత్మ ఇది, అయా ఆత్మ అంటే ఏమిటో చెప్పండి, చెప్తాం వినండి. కార్యకరణ స్వావయవ సంఘాత వ్యతిరిక్తం, కార్యకరణావభాసకం, ఆదిత్యాది బాహ్య జ్యోతిర్వత్ స్వయం అన్యేన అనవభాస్యమానం అభిధీయతే జ్యోతి. అది ఆత్మకి డెఫినేషను, శంకరుల డెఫినేషను. అభిధీయతే అంటే చెప్పబడుచున్నది. మీరు హై స్కూల్లో ప్రశ్నలు సమాధానాలు వినుంటారు, ఆత్మ అనగానేమి అని ప్రశ్న, దాని కింద సమాధానం ఏమిటంటే ఫలానాది ఆత్మ అని చెప్పబడుచున్నది అని ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా
ఆత్మ అభిధీయతే, ఆత్మ అని చెప్పబడుచున్నది. ఏమిటది? జ్యోతి, వెలుగు. ఆ వెలుగుకి ఆత్మ అని పేరు పెట్టుకున్నాము. ఏమిటండి ఆ వెలుగు? కార్యకరణ స్వావయవ సంఘాత వ్యతిరిక్తం. అది వీటిల్లో ఒకటి అని మాత్రం మీరు అనుకోవద్దు. దేహమే ఆ వెలుగు కాదు. కరణ అంటే కన్ను ముక్కు చెవి మనస్సు బుద్ధి ఇవేమైనా కాదు. స్వావయవ, వీడి మనిషికి అవయవాలు ఉన్నాయి, చేతులు కాళ్ళు ఇత్యాది, మెడ ఇలాంటి అవయవాలు. ఇవి బాహ్యంగా ఉండే అవయవాలు. కొంచెం లోతుల్లోకి పోతే కాలేయము ఏవో ఉన్నాయి, గుండెకాయ, ఊపిరితిత్తులు ఇత్యాదయ, ఇలాంటి అవయవాలు ఏవో ఉన్నాయి. పోనీ వాటిల్లో అది అవుతుందా? కాదు. వీటన్నిటికంటే భిన్నమైనది, వ్యతిరేక్తం. వీటన్నిటికీ వెలుగునిస్తూ ఉంటుంది, కానీ వీటిలో ఒకటి మాత్రం కాదు. వీటిలో ఒకటి కాదు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నవారు ఈ కుటుంబంలో మనిషియా బయటవాడా? బయట. అలాగనమాట, సంథింగ్ లైక్ దాట్. ఒకప్పుడు కుటుంబంలో వాడే పోషిస్తూ ఉండొచ్చు, ఒకప్పుడు కుటుంబంలో వాడు కాదు, బయటవాడు ఎవడో పోషిస్తూ ఉండవచ్చు. పోషించడం అంటే ఏదో సపోర్ట్ చేస్తూ ఉండవచ్చు. అలాగే ఈ ఆత్మ, ఇది కార్యకరణ స్వావయవ సంఘాతాంతర్గతమా? కాదు. అయితే మరేమిటి? కార్యకరణ స్వావయవ సంఘాత వ్యతిరిక్తము. సంస్కృతం కొంచెం పట్టుకోవాలి. అయితే మరి వీటన్నిటికంటే విలక్షణంగా ఉంది అంటే మరి వీటితో దానికి సంబంధం లేదేమో. అయ్యో అలా అనకండి వై. కార్యకరణ అవభాసకం. ఈ దేహాన్ని మనస్సుని ఇంద్రియాలని వీటన్నిటినీ ప్రకాశింపజేసేది అదే. వీటిని అన్నిటినీ ప్రకాశింపజేస్తూ వీటన్నిటికంటే విలక్షణముగా నున్నది. దీనికి ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసునండి, ఇమనెంట్ అండ్ యట్ ట్రాన్సెండెంట్. ఇది ఇమనెంట్ అంటే వీటినన్నిటిలో ప్రకాశింపజేస్తూ ప్రకాశాన్ని నింపుతో వీటి యందు ఉన్నది, బట్ యట్ ట్రాన్సెండెంట్. ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ అండ్ త్రూ ద బాడీ మైండ్ అండ్ యట్ బియాండ్ ద బాడీ మైండ్. ఇన్ బిట్వీన్ అండ్ త్రూ ద బాడీ మైండ్ యట్ బియాండ్ ద బాడీ మైండ్. కార్యకరణావభాసకం అంటే ఇన్ బిట్వీన్ అండ్ త్రూ ద బాడీ మైండ్, యట్ బియాండ్ ది బాడీ మైండ్ అంటే కార్యకరణ స్వావయవ సంఘాతం వ్యతిరేక్తం. అది ఆత్మజ్యోతి, అది మీరు. ఏమంటే పరిస్థితి ఇలా ఉండగా ఈ దేహమే నేను, ఇంద్రియములే నేను, ఈ మనస్సే నేను అని భ్రమపడుతూ జీవించడము, అక్కడికి ఏమైంది? మీరు ఏ వెలుగు మీరో ఆ వెలుగును విస్మరించి ఆ నీడను, ఆ వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీడను పట్టుకుని ఆ నీడ నేను అనుకుని మనం జీవిస్తాం. అంచేతనే నీడ వంటి నీడ షాడో లైఫ్ అయి కూర్చుంటుంది. ఇప్పుడు మీరు, నేను కొంచెం కరుకుగా చెప్తున్నానేమో నాకు తెలీదు, మీరు ఆలోచించి నన్ను కరెక్ట్ చేయండి, మీరు నన్ను దిద్దచ్చు, తప్పేం కాదు. వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలకి సమస్య ఏమొచ్చింది? వాళ్ళకి వచ్చిన ట్రబుల్ ఏమిటి? అలా గంట కొడితే భోజనం ఇస్తారు, టీవీ పెడతారు రూమ్లోను. కొంచెం వృద్ధాశ్రమంలో, కొంత మోడర్న్గా ఉన్న వృద్ధాశ్రమాల్లో టైంకి ఫస్ట్ క్లాస్ ఫుడ్ పెడతారు. మీ ఇంట్లో మీరు నిత్య కూర్చో అలాంటి ఫుడ్ చేసుకోరు. మీరు మామూలుగా ఇడ్లీ చేసుకుంటే ఏదో కందిపొడో కారపొడో తెలుసుకుని కాలక్షేపం చేస్తారు. అక్కడ రెండు చట్నీలు సాంబారు పెడతారు అక్కడ వృద్ధాశ్రమంలో. మధ్యాహ్న భోజనం వాళ్ళకు మెను ఉంటుంది, రెండు కూరలు ఉండాల్సిందే. తర్వాత దీంట్లో వయస్సు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకేవో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా పాటిస్తూ వాళ్ళు ఆ ప్రకారంగా మెను పెడతారు. నేను చూస్తూ ఉంటా, రాత్రి పలహారం కావాలంటే పలహారం, ఏది కావాలంటే అది పెడతారు. మధ్యలో స్నాక్స్ కూడా పెడతారు. మనకి స్నాక్స్ అనేవి ఊరికే వెండమే కానీ మనం ఎరగం, అవి కూడా పెడతారు. కాఫీలు ఇస్తారు, టీలు ఇస్తారు. ఏదైనా అనారోగ్యం చేస్తే మందు ఉంటుంది,
ఇన్హౌస్ డాక్టర్ ఉంటాడు. ఇన్హౌస్ డాక్టరు ఎవరికి ఎంతమందికి ఉన్నారు, మనకి రోగం వస్తే ఎవరో వచ్చి తీసుకెళ్ళి చూపించేదాకా దిక్కు మొక్కు లేదు. రోగం వచ్చి మంచం మీద పడుకుంటే కనీసం నీళ్లు కాచి ఇచ్చేవాడు కూడా ఉండడు మనకి, వేరేస్ వాళ్ళకి అవన్నీ ఉంటాయి. ఒకవేళ హాస్పిటలైజ్ చేయాల్సి వస్తే దానికి వ్యవస్థ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది. ఇది చాలా ధరనట్లు ఎప్పుడైనా ఆదివారం శనివారం వస్తే విహారయాత్రకి తీసుకెళ్తారు వీళ్ళందరినీ, టూరిస్ట్ బస్సులో ఎక్కించి సాలార్జంగ్ మ్యూజియంకి తీసుకుపోతారు వీళ్ళందరినీ. అది చాలినట్టు నాలాంటి స్వామిని ఒకడిని పట్టుకొచ్చేసి వాడిని గుంజాకావిడ వేసి పట్టుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టి పాఠం చెప్పిస్తారు. స్పిరిచువాలిటీ ఇన్ని చేస్తారు. టీవీ ఉంటుంది రూములో, టెలిఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఒక అసంతృప్తితోటి బతుకుతూ ఉంటారు. ఎందుకు వచ్చింది అసంతృప్తి తెలుసిన, షాడో సెల్ఫ్ని రియల్ సెల్ఫ్గా భ్రమపడడం వల్ల వచ్చింది. మీరు అది అర్థం చేసుకోండి. వాడికి రియల్ సెల్ఫ్ తెలిస్తే అసంతృప్తికి అవకాశమే ఉండదు. ఒక జీవితకాలం షాడో సెల్ఫ్నే రియల్ సెల్ఫ్గా భ్రమపడడం మూలంగా, అంటే దేహేంద్రియములే నేననుకుని బతుకుతూ ఉండడం మూలంగా, అన్నీ ఉండి కూడా ఏదీ లేదా అన్నట్టుగా అసంతృప్తితో బతికే ఒక దుస్థితిలో మనిషి ఉంటాడు. కాబట్టి ఆత్మస్వరూపము తెలియకపోతే అంతా నష్టమే. మహతి వినష్టి, ఇంత అంతా నష్టం కాదు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. దేహేంద్రియములను ప్రకాశింపజేస్తోంది ఆత్మ, కానీ దేహేంద్రియముల కంటే విలక్షణమైనది. అయితే దేహేంద్రియాదులను ఆత్మ ప్రకాశింపజేస్తుంటే ఆత్మని మరెవళ్ళు ప్రకాశింపజేస్తున్నారు అంటే అన్యేన అనవభాస్యమానం, స్వయం అన్యేన అనవభాస్యమానం, తాను ఇతరముచే ప్రకాశింపజేయబడేది కాదు. లైక్ ఆదిత్యాది బాహ్య జ్యోతిర్వత్. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సర్వమును సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు. మరి సూర్యుడిని ఎవరు ప్రకాశింప, ఆయనే స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ రకంగా. ఇప్పుడు అగ్ని అంటే దీపం అన్నింటినీ ప్రకాశింపజేస్తోంది, మరి దీపంని ఎవరు అదే స్వయంగానే ప్రకాశిస్తూ ఉన్నది, ఇతరము చేత ప్రకాశింపజేయబడుట లేదు. అదేవిధంగా ఆత్మ చైతన్యం కూడా దేహము ఇంద్రియములు మనస్సుని ప్రకాశింపజేస్తున్నప్పటికీ తనంత తానుగా ప్రకాశిస్తోందే కానీ తనని ప్రకాశింపజేయటానికి మరొక వెలుగును అపేక్షించుటం లేదు. అదిగోనండి, ఆ వెలుగుకి ఆత్మ అని పేరు. అవును, ఆ వెలుగుకి వెలుగు అని పేరు పెట్టచ్చు కదా, జ్యోతి అని పెట్టచ్చు కదా. ఈ ఆత్మ అనే పదాన్ని ఎందుకు జాతచ్చి పెట్టారు అంటే, ఎందుకో తెలుసిన, అది నువ్వేరా నాయన, అందుకోసం ఆత్మ అన్నారు. అంటే ఆత్మ అంటే నువ్వు, అవును ఆత్మ అంటే నువ్వు అని అర్థం. దాన్ని తిరగేయండి, అది నేనే అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఏమైంది, నేను. ఆత్మని శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, అది నువ్వే, అది నేనే. నువ్వే అంటే తత్వమసి, నేనే అంటే అహం బ్రహ్మాస్మి. అలా అంతస్థంచ తత్ పారిశేష్యాత్. ఏమండి, ఇప్పుడు ఈ ఆత్మ ఈ దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తోంది కదా, దేహేంద్రియాదులకి బయట ఉండి దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తుందా, లేక దేహేంద్రియాదుల లోపల ఉండి దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తుందా అని ఒక శంక ఉంటుంది. అంటే మీరు సూర్యుడిని చూడండి, సూర్యుడు దేహేంద్రియాదులకి బయట ఉండి దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తున్నాడు. చంద్రుడు అంతే, నక్షత్రములు అంతే, అగ్ని అంతే, శబ్దము అంతే. శబ్దం బయట ఉంది, కుక్క మురిగిందని ఆ దృష్టాంతంలో శబ్దం ఎక్కడుంది, బయట ఉంది. బయట ఉండి లోపల ఉండే ఇంద్రియము చెవి మనస్సుకి ఒక సూచన ద్వారా ప్రకాశింపజేసింది. రూపము అంతే, అలా తీసుకోండి, టేక్ ఇట్ లైక్ దట్. రసము అంతే, గంధము అంతే, ఇవన్నీ బయట ఉన్నాయి. బయట ఉంటూ దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తూ ఉన్నాయి ఆయా సందర్భాల్లో. కానీ ఆత్మ మాత్రం వాటిల్లో ఒకటి కాదు. పరిశేష న్యాయం, వాటిల్లో ఒకటి కాదు ఇది. వాటికి కూడా ప్రకాశింపజేసేటువంటిది, వాటికంటే విలక్షణమైనది. కాబట్టి ఆత్మకి ఆదిత్యాది జ్యోతిష్లకి కొన్ని అంశాలలో
పోలిక గలదు. ఏ అంశాల్లో? కార్యకరణ సంఘాతాన్ని ఆదిత్యాది జ్యోతిష్లు ఎలా ప్రకాశింపజేస్తున్నాయో ఆత్మ కూడా ఎలా ప్రకాశింపజేస్తోంది, అది ఒకటి పోలిక. ఆదిత్యాది జ్యోతిష్లు ఎలా స్వయం ప్రకాశములో ఆత్మ కూడా స్వయం ప్రకాశము, అది పోలిక. కానీ ఒక తేడా. ఏమిటా తేడా? ఆదిత్యాది జ్యోతిష్లు దేహేంద్రియాదులకు బయట ఉండి దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తున్నాయి, కానీ ఆత్మ మాత్రం దేహేంద్రియాదుల లోపల ఉంటూ దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తోంది. తత్స్థంచ అంతస్థంచ, లోపలే ఉంటుంది. తత్ అంటే జ్యోతి, ఆ జ్యోతి లోపలే ఉంటుంది. పారిశేష్యాత్, ఓకే. ఇది ఆ బృహదారణ్యకం పుస్తకం ఒకసారి లేవండి. ఇది లేవండి. ఈ పుస్తకం చాలా ఉపయోగకరమైన పుస్తకం ఉండదు. ఎప్పుడైనా ఈ సంగ్రహంలో డౌట్ వస్తే దీనికి రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఆత్మజ్యోతి ఇతరముచే ప్రకాశింపజేయబడేది కాదు, మరియు ఆ ఆత్మజ్యోతి పరిశేష న్యాయమును అనుసరించి దేహాదులకు లోపల ఉంది. ఏమిటి పరిశేష న్యాయము? బయట నుండే సూర్యాదులు కాదు ఆత్మ, ఆ వెలుగు బయట నుండే సూర్యాదులు కాదు. ఎందుకని? అవన్నీ అస్తమించినా ఇది వెలుగుతోంది కదండి. బయట నుండే సూర్యాదులు అన్నీ అస్తమించాయి. ఆదిత్య అస్తమితే అస్తమితే చంద్రే, శాంతాయాం అగ్ని, శాంతాయాం వాచి, అవన్నీ ఆగిపోయినప్పుడు కూడా ఇది వెలుగుతోంది. అవన్నీ పక్కన పెట్టాము. ఇంద్రియములు కాదు, అవయవములు కాదు, ఇంకేం మిగిలింది? వీటన్నిటికంటే లోపల ఉండేది, అది పరిశేష న్యాయం. ఓకే, వెరీ నైస్. కార్యకరణ వ్యక్తిరిక్తం తద్ ఇతి తావత్ సిద్ధం. ఇప్పుడు దీన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. మీ లోపల కార్యము అంటే దేహము, కరణము అంటే మనస్సు, ఇంద్రియములు అంతా కలిపి ఒక మూట. ఇవి వీటికంటే విలక్షణమైనది ఆ వెలుగు అని సిద్ధించినది. అంటే ఇప్పుడు మీ లోపల ఎన్ని తత్వాలు ఉన్నాయి, నేను అనే అనుభవంలో ఎన్ని తత్వాలు ఉన్నాయి? మామూలుగా అజ్ఞానుల్ని అడిగినా కూడా రెండు తత్వాలు ఉంటాయి, మా దేహము మా మనస్సు. మీరు సంసారులను చూడండి, ఎలా ఉంటారు సంసారులు? మీరు సంసారులను కనుక టచ్ చేస్తే ఎలా ఉంటారు? ఇగో నా దేహము, నాకు ఒంట్లో బాగులేదు, లేకపోతే నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి అంటూ దేహానికి సంబంధించి ఏదో మాట్లాడతారు. సరే ఆరోగ్యం బాగానే ఉంది, కడుపు నిండిపోయింది, అప్పుడు సంసారాలను టచ్ చేస్తే ఏమంటారు? ఏమంటే వాడు నన్ను ఇలా అన్నాడు, వీడు నా చెప్పిన మాట వింటలేదు, నా కోడలేమో నా మాట వింటలేదు, నా కొడుకున ఇలాంటివి పట్టుకుంటారు. అంతే కదా. కాబట్టి సంసారాలు ఎలా ఉంటారంటే ఇటు కార్యాన్నో అటు కరణ సముదాయాన్నో పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. చూరు పట్టుకుని వేళ్లాడుతున్నారు అనేది సాగుతుంది. అలాగా చూడవయ్యా, దేహానికి కావలసిన తిండి పారాయి, దానికి రోగం వస్తే దానికి మందు పారాయి, అక్కడతో సరిపెట్టి ఇంకా దాన్ని పట్టుకుని వెళ్ళాడుకు. ఓకే, దాన్ని పట్టుకుని వెళ్ళాడడం మానేశారు. ఇంకా మనస్సు ఉంది, ఇంకా పొద్దస్తమానం వీడిలాగా వాడల్లాగా నేను నా మనస్సులో ఇది బాగులేదు, నా మనస్సుకి అది బాగులేదు అంటూ అలాగ అంతే నా బతుకంటేను. పొద్దస్తమానం ఈ ఇమోషన్స్ తోటి అలా కుస్తీ పడుతూ ఉండడమేనా? దాన్ని కూడా పక్కన పారాయి, ఇంకా నో మోర్ ఇమోషన్స్ని పక్కన పెట్టు. అది ఇంత పని మీరు చేస్తే ఆ వెలుగులోకి మీరు ప్రవేశిస్తారు. ఈ పని చేయాలి మీరు. ఎందుకంటే వీటినే పట్టుకుంటే ఆ వెలుగును మీరు మిస్ అయిపోతారు. అదే అంటారు ఆయన, కార్యకరణ వ్యతిరిక్తం తత్. ఆ వెలుగు తత్ అంటే ఆత్మ అనకూడదు, ఆత్మ పుల్లింగం సహానాల్సి ఉంటుంది. తత్ అంటే జ్యోతి అనమాట, జ్యోతి నపుంసకలింగం. అమ్మాయిలు జ్యోతిని పేరు పెట్టుకుంటారు కాబట్టి అది స్త్రీలింగం అనుకున్నారు, కాదు, జ్యోతి నపుంసకలింగం చూద్దాం. ఓకే, కనుక ఆ జ్యోతి అది దేహము కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, వీటికంటే విలక్షణం. వీటి లోపల ఉన్నమాట వాస్తవమే, అంతస్థం, కానీ వాటికంటే విలక్షణమైనది అని సిద్ధించినది. దిస్ మచ్ వీ హ్యావ్ సెటిల్డ్. ఓకే, ఇక ఇప్పుడు ఆ జ్యోతిని మనం వెలుగుని ఆ వెలుగును పట్టుకోవాలి. మీరు సూర్యుడు చంద్రుడు వీటన్నిటి పోలికలు చెప్పారు కదా,
ఈ సూర్యుడు చంద్రుడు ఈ అన్నింటినీ ప్రకాశింపజేస్తూ కనపడుతున్నారు. ఈ సూర్యుడిని మీరు కన్నుతో చూడవచ్చు, అగ్నిని కన్నుతో చూడవచ్చు, స్పర్శ జ్ఞానంతో కూడా తెలుసుకోవచ్చు. సూర్యుడిని కూడా స్పర్శ జ్ఞానంతో తెలుసుకోవచ్చు, గంధాన్ని ముక్కుతో పట్టుకోవచ్చు. ఆ రకంగా అవన్నీ దృష్టాంతాలు చెప్పారు కదండి మీరు, ఆదిత్యుడు చంద్రుడు అంటూను వాటి వంటిది ఆత్మ అని అన్నారు కదా. అవన్నీ కన్నుకి కనపడుతున్నాయి, చెవికి వినపడుతున్నాయి, అవన్నీ ఇంద్రియములకు గ్రహింపబడుతున్నాయి ఇంద్రియములచే. అలాగే ఈ ఆత్మను కూడా మనం వెతికేసి పట్టేసుకోవచ్చా అన్నో, అక్కడ తేడా వచ్చేసింది, అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది. పోలికింత మాత్రమే, అక్కడ మాత్రం వెతికేసి పట్టుకునేది లేదు. అంచేతనే ఇప్పుడు చూడండి, లోకంలో ఏదో కుండలిని అని లేకపోతే ఈ చక్రమని ఆ చక్రమని ఓ మాటలు వినపడుతూ ఉంటాయి. వాటిని కాదని పని కట్టుకుని చెప్పడం ఎందుకు, ఎందుకు, వై షుడ్ యూ డూ దాట్? అయితే మరి మీరు ఎందుకు చెప్తున్నారు అంటే, వాటన్నిటిలో నేను ఇవాళ మధ్యాహ్నం పుస్తకం చదువుతుంటే నాకు అనిపించింది, ఈ మాట మీతో చెప్పాలని కూడా అనుకున్నా. వీటన్నిటిలో ఆ ఫాల్స్ సెల్ఫ్ గట్టిగా ఉంటుందండి, ఆ షాడో సెల్ఫ్ గట్టిగా ఉంటుంది. ఎందుకో తెలుసిన, ఇప్పుడు నేను కుండలిని అన్నాం అనుకోండి, కుండలిని ఎక్కడ ఉంటుంది? కుండలిని అంటే ఆత్మదే. వాళ్ళ సిద్ధాంతంలో ఆత్మ అంటే కుండలిని, అదే ఆత్మ అంటే. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ మూలాధారమునందు ఉంటుంది, చుట్టు చుట్టుకుని ఉంటుంది, ఇది పైకి లేస్తుంది, అలా పైకి వస్తుంది అని మీరు ఇలాగా అది ఇక్కడికి సహస్రారంలోకి వచ్చేప్పటికీ అక్కడ శివుడు ఉంటాడు, ఈ ఆత్మ వెళ్ళి ఆ శివుడితో కలుస్తుంది, కలిస్తే మోక్షం వస్తుంది అని చెప్పారనుకోండి, ఈ కథ అంతా చెప్పేవాడు దానికంటే భిన్నంగా నిలబడి ఉన్నాడా లేడా? పోయిందంతే, చాలు అది, ఈ చిన్న పాయింట్ చాలు దాన్ని తీసి పక్కన పెట్టడానికి, పోయిందంతే, అనాత్మ అయిపోతుందండి అది. ఇదొక ఇబ్బంది. రెండో ఇబ్బంది ఏమిటో తెలుసిన, ఇదిగో ఈ కుండలని పైకి వచ్చింది అంటే నేను పైకి తెచ్చాను దాన్ని, నేను తెచ్చాను పైకి, మిగతా వాళ్ళందరికీ రాలేదు, నాకు వచ్చింది అంటే అహంకారం వచ్చేసింది. చూడండి, స్పిరిచువల్ ఈగో అంటారు దీన్ని, ఆరు కుండలిని ఈగో అని కూడా మీరు అంటే అనొచ్చు. ఇట్ బికమ్స్ లైక్ దాట్, నేననే అహంకారం వచ్చేస్తుంది, వెరీ ప్రాబ్లమాటిక్. అందుగురించి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఓ మొట్టిగా వేస్తూ ఉన్నాం, అరే ఇది సరికాదు అని. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మీ మనస్సుతో తెలుసుకునేది కాదది. సూర్యుడిని చంద్రుణ్ణి అగ్నిని వాక్కును శబ్దమును స్పర్శ రూపమును మీరు ఇంద్రియములతో ఏ విధంగా తెలుసుకుంటున్నారో ఆ విధంగా ఆత్మని తెలిసేసుకోగలుగుతాము అని మీరు అనుకోవద్దు. అలా చెప్తున్నారు పని కట్టుకుని. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పైన సూర్యుడు చంద్రుడు అని లిస్ట్ ఒకటి ఇచ్చారు, ఆత్మ కూడా అటువంటిదే అనుకుని పోతారేమో, అలా అనుకోవద్దు. ఇప్పుడు చూడండి ఆ వాక్యం, యచ్చ కార్యకరణ వ్యతిరిక్తం కార్యకరణ సంఘాతానుగ్రాహకంచ జ్యోతి. ఇప్పుడు మీరు చూసుకోండి, సూర్యుడు యచ్చ జ్యోతి, ఏ వెలుగైతే ఉన్నదో, ఆత్మ కాదు అది, ఓకే, ఆత్మ కాదు, మిగతా వెలుగులు ఉన్నాయి కదా. ఎన్ని వెలుగులు చెప్పారు ఇంతవరకును? ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు. వాక్ అంటే శబ్దం. నాలుగు వెలుగులు చెప్పారు కదా. ఈ నాలుగు వెలుగులు ఏం చేస్తున్నాయండి? కార్యకరణ వ్యతిరిక్తముగా ఉన్నాయి కదా, దేహేంద్రియాదుల కంటే విలక్షణంగా ఉన్నాయి. అంతేకాదు, ఈ కార్యకరణ సంఘాతాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి, ఏదో సందర్భంలో ప్రకాశింపజేస్తూ ఉన్నాయి అవి. అవి ఆ వెలుగులు, ఆ వెలుగు అంటే ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు, శబ్దము మొదలైన వెలుగు బాహ్యై చక్షురాధికరణై ఉపలభ్యమానం దృష్టం. అది ఈ బాహ్యేంద్రియముల చేత పట్టుకోబడుతో తెలియబడుతో మన అనుభవంలో ఉన్నది. దృష్టం అంటే అనుభవంలో ఉన్నది. ఎలా అనుభవంలో ఉన్నది? ఇప్పుడు సూర్యుడు ఎలా అనుభవంలో ఉన్నది? సూర్యుడు అనే వెలుగు కంటికి కనబడుతో అనుభవంలో ఉన్నది. శబ్దము అనే వెలుగు ఎలా అనుభవంలో ఉన్నది? చెవికి వినబడుతో అనుభవంలో ఉన్నది. అగ్ని అనే వెలుగు
చర్మము చేత గ్రహింపబడుతూ అనుభవములో ఉన్నది. కాబట్టి ఈ వెలుగులన్నీ మనం ఆ వెలుగులతో ఆత్మని పోలుస్తున్నాము. కొన్ని అంశాల్లో పోలిక గలదు. ఏమిటా పోలిక? కార్యకరణ సంఘాతాన్ని అనుగ్రహించుట, కార్యకరణ సంఘాతము కంటే వ్యతిరిక్తముగా నుండుట, అది పోలిక. అంతటితో ఆఖరు పోలిక, ఇంకా తర్వాత పోలిక లేదు. దేంట్లో పోలిక లేదు? బాహ్య ఇంద్రియము చక్షుహు మొదలైన బాహ్యేంద్రియములచే గ్రహించబడుట అనే అంశంలో పోలిక లేదు. అంటే ఏమని తేలినట్టు, కన్ను ముక్కు చెవి మనస్సు మొదలైన ఇంద్రియముల చేత సూర్యుడు చంద్రుడు అగ్ని శబ్దము ఇత్యాది జ్యోతిష్లు ఏ విధంగా గ్రహింపబడుతూ ఉన్నాయో ఆ విధంగా ఆత్మ అనే జ్యోతి కూడా గ్రహింపబడుతుందని మీరు భ్రమపడవద్దు. ఉపలభ్యమానం దృష్టం, మన అనుభవంలో ఈ బాహ్య జ్యోతులు ఇంద్రియముల చేత గ్రహింపబడుతూ మనకు కనపడుతున్నాయి. నతు తథా తచ్చక్షురాదిభిరుపలభ్యతే. తత్ అంటే ఆత్మజ్యోతి ఉంది చూసారా, అది తథా అంటే ఆదిత్య చంద్ర ఇత్యాది జ్యోతుల వలె చక్షురాదిభి నా ఉపలభ్యతే. తు అదొక్కటి తేడా. తు అంటే తేడా అని చెప్పి దాన్ని తు అంటారు. బట్ బట్ అనే ఓ పదం ఉన్నది. బట్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. బట్ వేదాంతులకి తూ చాలా ఇంపార్టెంట్. ఇంతవరకే పోలిక, సూర్యుడితో చంద్రుడితో పోలిక ఇంతవరకే. ఈ అంశంలో పోలిక లేదు. ఏ అంశంలో పోలిక లేదు? కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియముల చేత గ్రహింపబడుట అనే అంశంలో మాత్రం పోలిక లేదు. అయితే ఓ ప్రశ్న ఉంది, ఇంకో శంక. మామూలుగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అయితే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, అయితే దీపాలు వెలుగుతున్నాయి, లేకపోతే శబ్దాలు వినబడుతున్నాయి, అవన్నీ నడుస్తుండగా అవన్నీ ఇంద్రియముల చేత గ్రహింపబడుతూ ఉన్నాయి, కానీ ఆత్మ గ్రహింపబడుట లేదు అని చెప్తున్నారు కదా. ఆత్మ గ్రహింపబడదు ఇంద్రియముల చేత. పోనీ అవన్నీ ఆరిపోయినప్పుడు ఇంద్రియముల చేత ఆత్మ గ్రహింపబడుతుందేమో. ఉదాహరణకి సూర్యుడు వెలుగుతుంటే కన్ను సూర్యుడు వైపు చూస్తోంది కాబట్టి లోపల ఉన్న ఆత్మని పట్టుకోలేకపోయింది, అలాగే చంద్రుడు అలాగే అగ్ని బయట ఉండే శబ్దాల చేతను మీ మనస్సు ప్రకాశింపజేయబడినప్పుడు మనస్సు బహిర్ముఖంగా శబ్దాలను వింటూ ఉంది కనుక ఆ లోపల ఉన్న ఆత్మను పట్టుకోలేకపోయింది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ఆదిత్యుడు ఆగిపోయాడు అంటే ఏమిటండి, మీరు కళ్ళు మూసుకున్నారు, చంద్రుడు ఆగిపోయాడు, అగ్ని కూడా ఆగిపోయి, దీపాలు కూడా ఆగిపోయాయి, మీరు కళ్ళు మూసుకున్నారు, ఇప్పుడు శబ్దాలు వినడం మానేశారు, ఇప్పుడు ఇంద్రియములన్నీ బహిర్ముఖలు కాకుండా అంతర్ముఖములు అయిపోయాయి, అప్పుడు ఏమైనా ఇంద్రియముల చేత ఆత్మ పట్టుకోబడుతుందా? పట్టుకోబడదు. కాబట్టి ఆదిత్యాది అంటే ఏదో ధ్యానంలో మేము ఆత్మని పట్టుకుంటాము, కుండలిని పైకి లేస్తుంది దాన్ని, అదే ఆత్మ, దాన్ని పట్టుకుంటాము. ఇగో ఇలాంటి వేషాలు మీరేం వేయద్దు. ఆదిత్యాది జ్యోతిష్షు ఉపరతేషు, ఆదిత్యుడు చంద్రుడు అగ్ని శబ్దము మొదలైన వెలుగులన్నీ ఆగిపోయినప్పుడు కూడా కన్ను ముక్కు మనస్సు మొదలైన ఇంద్రియముల చేత ఆత్మ అనేటువంటి వెలుగు తెలియబడేది కాదు. ఆత్మ తెలియబడదండి, తెలుసుకుంటుందంతే. తెలియబడేది కాదు, నా దృశ్యతే. అది దృక్స్వరూపమే కానీ దర్శించబడేది కాదు. అంచేతనే ఏమండో మాకు ఆత్మ అనుభవానికి వచ్చిందని ఎవరైనా చెప్పారనుకోండి, పోయిందంతే. మీకు టీవీలో వస్తుంది ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులు అని, మీకు టీవీలో బొమ్మాది చూపిస్తారు. ఏమండి ఈ విధంగా ఈ విధమైన గురువులందరూ కూడా అంటే దేహధర్మాలు ఎక్కడికి పోతాయి? నేను ఎవరో ఒకళ్ళని ఉద్దేశించి అంటల్లా, కొంచెం గుండ్రటి పొట్ట కలిగి ఉంటారు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక సంగతి అర్థమైపోయింది. అదేమిటంటే అన్నం భోజనం వడ్డించిన టైంలో గురువు గారికి భోజనం మీద నియంత్రణ ఓపెసర్ అంత తక్కువ ఉండదు అనేది ఒకటి అర్థమైంది. రెండవది గురువు గారు ఎక్సర్సైజ్లు అవి చేయటం సరిగ్గా చేయటం లేదు,
అప్పుడు మనం ఓ ప్రశ్న అడగాలి, ఏమంటే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు గారు మీకు షుగర్ వ్యాధి ఉన్నదా అని అడగాలి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నంత మాత్రాన ఆత్మసాక్షాత్కారం ఉండకూడదని నా అభిప్రాయం కాదు. బట్ దేహధర్మాలు ఎక్కడికి పోతాయి? అవి ఎక్కడికి పోవు. కాబట్టి మేము ఆత్మసాక్షాత్కారాన్ని పొందినాము అని ప్రచారం చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వాళ్ళకి కలిగిన సాక్షాత్కారము ఏదో ఒక సాక్షాత్కారం ఉంటుంది, కానీ అది ఆత్మ కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఆత్మ ఇంద్రియములకు అనుభవానికి రాదు, ఇంద్రియముల చేత తెలియబడదు. ఇంద్రియముల చేత తెలియబడుట లేదు కాబట్టి ఆత్మే లేదు అని మాత్రం మీరు అనడానికి వీర్లేదు. ఎందుకంటే ఆత్మ లేకపోతే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్దము అనే వెలుగులు ఆగిపోయినప్పుడు ఇంకా అసలు వెలుగు ఏది లేదే లేదు. కనుక వ్యవహారమే లేకుండా పోవాలి, కానీ అలా పోవట్లేదు. వ్యవహారం ఉంటుంది. ఈ నాలుగు లేకున్నా మీరు పనులు చేసుకోగలుగుతున్నారు. ఆత్మ అనే జ్యోతి ఉన్నది కాబట్టి జ్యోతి ఉంటే ఏ పనులు అవుతాయో ఆ పనులన్నీ అవుతున్నాయి. జ్యోతి ఉంటే ఏ పనులు అవుతాయి? మనస్సు చేత తెలుసుకుంటారు, కన్ను చేత చూడబడేది మనస్సు చేత తెలుసుకుంటారు, తెలుస్తూ ఉంటుంది. అదే కదా మరి వెలుగు ఉన్నదానికి ప్రయోజనం ఏమిటంటే తెలియుట. కాబట్టి తెలియుట అనే పని అవుతోంది, దాన్ని జ్యోతిష్కార్యము అంటారు. జ్యోతిష్కార్యము అంటే వెలుగు వల్ల సిద్ధించే పని అయిపోతుంది. కానీ ఆ వెలుగుని పట్టుకుందామంటే మాత్రం అది దొరకటం లేదు. మనస్సు తెలుసుకుంటోంది అంటే దానికి ఆ వెలుగు లభించింది. అయితే మరి ఆ మనస్సు ఆ వెలుగుని తెలిసేసుకుంటూ లేదు. అది కాబట్టి ఇంద్రియముల చేత మన జ్యోతి, ఆత్మజ్యోతి తెలియబడదు. కానీ జ్యోతి వల్ల అయ్యే పని మాత్రం మనకు అనుభవంలోకి వస్తుంది. దృశ్యంతు జ్యోతిషో కార్యంతు జ్యోతిషో దృశ్యతే యస్మాత్ తస్మాత్. ఆ యస్మాత్ తస్మాత్ల్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి. యస్మాత్ జ్యోతిష కార్యంతు దృశ్యతే అంటే ఎందువలనైతే వెలుగు ఉంటే సిద్ధించే పని సిద్ధిస్తూనే ఉంది కాబట్టి తస్మాత్. అందువల్ల అంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఏమన్నా ఆత్మ కంటికి కనపడుతుందా, మనస్సుకి తెలుస్తుందా? తెలియ మన కంటికి కనపడదు, మనస్సుచే తెలియబడదు. అయితే ఆత్మ లేదేమో, ఉంది. ఎందువల్ల? ఆత్మే లేకపోతే మనస్సు తెలుసుకునేది కాదు, కన్ను చూచేది కాదు. కానీ మనస్సు తెలుసుకుంటూనే ఉంది, కన్ను చూస్తూనే ఉన్నది, కాబట్టి ఆత్మ ఉంది. మరి ఆత్మ ఉంటే అయితే ఆ కన్నుకు ఆత్మ కనపడుతుందా? కనపడదు. కన్ను కనపడదు అంటున్నావు కాబట్టి ఆత్మ లేదేమో, ఉంది. ఎందువల్ల? ఆత్మే లేకపోతే కన్ను చూసేది కాదు, కానీ చూస్తోంది. అర్థమైందండి? అది మరి భాష్యం అంటే అలాగే ఉంటుంది. తస్మాత్ అందువలన, అందువలన ఇప్పుడు ఏం తెలియదంటే ఆత్మ ఉంది, దాని మూలంగానే ఇవన్నీ వెలుగుతున్నాయి. ఆత్మనా ఏవ అయం జ్యోతిష ఆస్తే. అయం అంటే ఈ మనిషి, అయం అంటే ఈ మనిషి. మనకి నేను ముందు చెప్పాను కదా ఈ మనిషి. ప్రశ్నది కిం జ్యోతిరయం పురుష, ఈ మనిషి వీడు ఆత్మనే వెలుగు చేతనే, ఆత్మనా జ్యోతిష, ఆత్మ అనే వెలుగు చేతనే ఉంటున్నాడు, ఇటు అటు తిరుగుతున్నాడు, పనులు చేసుకుంటున్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు. తస్మాత్ నూనం అంతస్థం జ్యోతి ఇది అవగమ్యతే. కాబట్టి మీరు ఇది తెలుసుకోండి, మీరు తెలుసుకోవాలి ఏమిటంటే మీ లోపల ఒక వెలుగు ఉన్నది, నిశ్చయముగా ఉన్నది. అంటే నిశ్చయముగా ఉన్నది అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లేదు అనే శంక ఒకళ్ళు లేవనెత్తాడు. ఎలా లేవనెత్తాడు? ఏమంటే లోపల వెలుగు ఉంది, ఆ ఉంది, ఆ వెలుగు మరి కంటికి కనపడుతుందా? కనపడదు. మనస్సుకు తెలుస్తుందా? తెలవదు. అయితే లేదేమో కాదు, ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉందని ఎలా చెప్తారు? ఈ మనస్సు తెలుసుకుంటోంది ఆ వెలుగు వల్లనే, ఈ కన్ను చూస్తోంది ఆ వెలుగు వల్లనే, ఆ వెలుగు ఉన్నది. కించ ఆదిత్యాది జ్యోతిర్విలక్షణం తత్,
అభౌతికంచ. ఒక ఆయన అన్నాడు, నేను నిన్న ఆ గుహలో కూర్చుని, ఓ గుహలో కూర్చుని ధ్యానం చేస్తారు. మంచిది, మామూలుగా రూమ్లో కూర్చుని ధ్యానం చేయొచ్చు, మీరు ఓ గుహలో కూర్చుని ధ్యానం చేస్తారంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు పూజ రూమ్ అని కట్టుకుంటారు, అది గుహేగా? మీరేం విశాలంగా కట్టరు, విశాలంగా బాత్రూమ్లు బెడ్రూమ్లు కట్టుకుంటారు, పూజ రూమ్ ఎలా కడతారు? సన్నగా కడతారు. కాబట్టి అదే గుహ వెళ్ళి దీని కోసం, ఈ గుహ కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. కాదు, ఎక్కడికో వెళ్ళారనుకోండి, హృషికేష్ వెళ్ళారనుకోండి, అక్కడ గుహలు అంటూ ఏముండవు, ఆ పైకి ఇంకా ఎక్కడికో పోవాలి. అక్కడికి వెళ్తే ఆ గుహకి ఒక తలుపును దానికి ఒక కుక్కెం వేసి తాళం వేసి ఉంటుంది గుహ. ఇప్పుడు ఏం చేస్తారు అంటే దాంట్లో ఎవరో ఉన్నారు, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేవో కాఫీ టీ తెచ్చుకుందుకు వెళ్ళారు అని తెలిసింది మీకు. ఆయన ఈ లోపల వచ్చారు, అయ్యా మహాత్మా రండి అని పిలిచారు. నేను వెళ్ళాను అలాగా, లోపల చక్కగా టైల్స్ అవి వేసి ఉన్నాయి, టైల్స్ అవి ఫిక్స్ చేస్తున్నాయి లోపల గుహ లోపల. ఓకే, అయితే మనం సికింద్రాబాద్లో గుహ మనకి సరిపడుతుంది అని నేను అనుకున్నా, దీనికోసం అంత దూరం వెళ్ళక్కర్లేదు. నిజంగా తీర్థయాత్రలనే మాట మనస్సు నుంచి అవతలికి పోయింది. ఆత్మతీర్థం పరంతీర్థం, అగో అతనికి గుర్తుంది, నాకు గుర్తలేదు. ఆత్మతీర్థం పరంతీర్థం అని సూత సంహితలో చెప్పారు. ఈ తీర్థం ఆత్మ అనే తీర్థమే అన్ని తీర్థముల కంటే గొప్పది. అస్తు, ఈ ఈ వెలుగులో వీడి గుహలో కూర్చున్నాడు, ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోయాను నేను. వీడు గుహలో కూర్చుని ధ్యానం చేశాడు, గురువుగారి దగ్గరకు వచ్చి చెప్పాడు, నాకు నిన్న రాత్రి ఆత్మ సాక్షాత్కరించింది అని చెప్పాడు. ఓహో అలాగా అన్నారు గురువు. అవునండి, ఆత్మ ఎలా సాక్షాత్కరించిందంటే అలాగా ఫ్లాష్ లాగా మెరిసిపోతో, టక్ 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 మెరిసిపోతో నాకు సాక్షాత్కరించింది అని చెప్పారు. అంటే అప్పుడు గురువుగారు చెప్పారు, అలా మెరిసిపోతూ సాక్షాత్కరించేది ఆత్మ అవ్వదు అని చెప్పారు. ఎందుకంటే ఆ ఆత్మను చూసారా, అది సూర్యుడు చంద్రుడు మొదలైన వెలుగుల వంటి వెలుగు కాదు, అది ఆదిత్యాది జ్యోతిర్విలక్షణం. ఏమిటంటే ఆ వెలుగుకి ఉన్న తేడా ఏమిటంటే, ఆదిత్యాది జ్యోతులు కన్నుకి చెవికి ఇంద్రియములకు గోచరిస్తూ ఉంటాయి, అది గోచరించదు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఆదిత్యుడు వెలుగైనా వెలుగే, ఆత్మ కూడా వెలుగైనా వెలుగే, మరి ఎందుకు ఆదిత్యుడనే వెలుగు కంటికి కనపడి ఆత్మనే వెలుగు ఎందుకు కంటికి కనపడదు? ఎందుకో తెలుసిన, ఆదిత్యుడు భౌతికమైన వెలుగు ఇదండి, ఈ వెలుగండి బయట ఉండే వెలుగు. ఆత్మ అభౌతికమైన వెలుగు, ఇది ఫిజికల్ లైట్ కాదు, అది అవేర్నెస్ అనే లైట్, అది చైతన్యము ఎరుక అనే అనే వెలుగు. అది మామూలుగా ఈ ట్యూబ్ లైట్ వెలుగు, లేకపోతే చంద్రుడు వెలుగు, నక్షత్రాల వెలుగు, అవన్నీ భౌతికమైన వెలుగులు. అది మాత్రం భౌతికమైన వెలుగు కాదు. భౌతికమైన వెలుగులు కూడా ఆ వెలుగునందే ప్రకాశిస్తూ ఉంటాయి, ఆ తెలివి అనే వెలుగు. ఇక్కడ మీరు ఆ షిఫ్ట్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. భౌతికమైన వెలుగు దృష్టాంతంగా చెప్తారు, ఆ దృష్టాంతమే అది. ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా, మరి ఎగ్జాంపుల్స్ అన్నీ దృష్టాంతములన్నీ కూడా భౌతికమైన దృష్టాంతాలే ఉంటాయి. కానీ ఆత్మనే వెలుగును చూసారా, అది ఆదిత్యాది వెలుగులతో, ఆదిత్యుడు మొదలైన వెలుగులతో పోల్చి చెప్పినప్పటికీ అలాంటి వెలుగని మాత్రం అనుకోవద్దు. ఏమిటంటే అంత తేడా అంటే, ఇవన్నీ భౌతికమైన వెలుగులు, అది అభౌతికమైన వెలుగు. అర్థమైందండి? అభౌతికమైన వెలుగు బయట ఉండదు, అది ఆత్మస్వరూపంగానే ఉంటుంది. కాబట్టి బయట ఉండే వెలుగులో ఇవన్నీ ఎలా ప్రకాశిస్తున్నాయో అలాగా ఆ లోపల ఉండే వెలుగులో ఆ మనస్సు, ఇంద్రియములు, దేహము మాత్రమే గాక ఈ వెలుగులు కూడా, అంత మాత్రమే గాక ఆ వెలుగులన్నింటిలో ప్రకాశించే జగత్తు కూడా, మొత్తం సర్వము ఆ లోపల ఉండే అభౌతికమైన వెలుగులో ప్రకాశిస్తున్నాయి. ఆ తెలివి అనే వెలుగు, దానికే ప్రజ్ఞానము అని ఒక పేరు పెట్టారు.
ఒక మహావాక్యంలో దానికే ప్రజ్ఞానం అని పేరు పెట్టారు, ఇంకో మహావాక్యంలో దానికే అహం అని పేరు పెట్టారు. ఆవిలుక్కే, ఎందుకంటే నహన్యతే నహంతి ఆవిలుక్కే, అది వెలుగు. సహా ఏవ హేతు యత్ చక్షురాద్యగ్రాహ్యత్వం ఆదిత్యాదివత్. ఆ వెలుగు భౌతికమైన వెలుగు కాదు అని చెప్పడంలో హేతువేమి, కారణమేమి, ఏదైనా ఒక హేతు ఉండాలిగా. ఇంతే హేతు అండి, భౌతికమైన వెలుగు సూర్యుడు మొదలైన వెలుగు భౌతికము, అది ఎలాగుంటుంది, కన్ను మొదలైన ఇంద్రియములకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఆత్మనే వెలుగు కన్ను మొదలైన ఇంద్రియములచే తెలియబడేది కాదు, అదే హేతువు. ఆ కారణం చేతనే అది అభౌతికమైన వెలుగు అని చెప్పాల్సి వచ్చింది. ఇది ఆత్మస్వరూపాన్ని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరు దేహము ఇంద్రియములు మనస్సు ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, అవి రియల్ సెల్ఫ్ కాదు, అవి యథార్థమైన ఆత్మ కాదు. వాటిలో ఉంటూ వాటిని ప్రకాశింపజేస్తూ వాటికంటే విలక్షణంగా ఉండేటువంటి అభౌతికమైన మనస్సు ఇంద్రియములకు గోచరము కాని ఆ తెలివి అనే వెలుగు ఏదైతే గలదో ఆ వెలుగుయే అసలు సిసలు ఆత్మ. ఆత్మ అంటే నేను, అదే నా యొక్క యథార్థ స్వరూపము. మీరు అది పట్టుకో, అది మీకు దొరకాలి అంటే ఈ షాడో సెల్ఫ్ని వదిలిపెట్టాలి. దీనికి స్వామి రామతీర్థ దృష్టాంతం చెప్పేవారు. వీడు సూర్యుడికి వెన్ను పెట్టి నిలబడ్డాడు, సూర్యుడు ఇటుంటే అటు ముఖం పెట్టి నిలబడ్డాడు. నిలబడితే వాడికి ఏం కనపడుతుంది, నీడ కనపడుతుంది, సూర్యుడు కనపడ్డాడు. ఎందుకంటే సూర్యుడు వెనుకున్నాడు కదా, నీడ కనపడుతుంది. ఆ నీడ వెంట పరిగెత్తుతున్నాడు. నీడ వెనకాల పరిగెడితే నీడ దొరుకుతుందా, దొరకదు. సూర్యుడు దొరకాలంటే ఏం చేయాలి, పీచే ముడు అంతే సరిపడింది, వెనక్కి తిరిగితే సరిపడుతుంది. వెనక్కి తిరిగి పరిగెత్తాలా లేకపోతే వెనక్కి తిరిగితే చాలా, వెనక్కి తిరిగితే చాలు. సూర్యుడు పరిగెత్తకలా, ఎందుకంటే సూర్యుడు మీకు ప్రకాశిస్తూ ఉంటాడు, అక్కడ దాకా వెళ్ళక్కర్లా, వెనక్కి తిరిగితే చాలు. అదేవిధంగా దేహము ఇంద్రియములే ఆత్మ అనుకుని పరుగులు తీశారనుకోండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు పరుగులు తీసి వృద్ధాశ్రమంలో చేరారనుకోండి, అసంతోషంతో మనిషి మిగిలిపోతాడు. అసంతోషంతో మిగిలిపోయాడంటే అర్థమేటో తెలిసినా, వాడికి ఆత్మ దొరకలేదు అని అర్థం, ఎందుకంటే ఆత్మ పూర్ణము. ఇంకొకడు జ్యోతిష్టోమం ఆప్తోర్యామము అతిరాత్రము ఇత్యాది క్రతువులన్నీ చేసేసి అసంతోషంతో మిగిలిపోయాడు అంటే అర్థం ఏంటి, ఈ క్రతువులన్నీ చేశాడు కానీ ఆత్మ దొరకలేదు, ఆత్మానహి మిల్గయా. ఓకే, కాబట్టి ఈ ఫాల్స్ షాడో సెల్ఫ్ని, ఫాల్స్ అండ్ షాడో సెల్ఫ్ అని తెలుసుకుని, తెలుసుకుంటే చాలు అంతే, మీరు దాన్ని ఏం చేయాల్సిందే ఉండదు, మీకు అసలు సిసలైన ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు. దీని మీద పూర్వపక్షం, లోకాయత పూర్వపక్షము. లోకాయత అంటే ఏమిటో తెలిసిన కరెక్ట్ మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. ఈ లోకమే సత్యం అండి, కనపడే జగత్తే సత్యం, అది లోకాయత పూర్వపక్షం. జగత్తు సత్యం, దేహము అనుభవానికి వస్తుంది కాబట్టి దేహం కూడా సత్యం, మనస్సు తెలుస్తోంది సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తున్నాయి కాబట్టి మనస్సు కూడా సత్యం. ఈ మనస్సు వెనకాల ఉండి వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ వెలుగు ఒకటి ఉంది, అది ఇంద్రియాలకి కనపడటం లేదని మీరు అన్నారే, అది అది లేదు. ఎందుకు లేదా, ఇంద్రియాలకు కనపడటం లేదు కదా, ఉంటే ఇంద్రియాలకు కనపడాలి, ఉంటే ఇంద్రియాలకు కనపడ కన్నుకు కనపడాలి, లేదు అది అంతే, అది లేదు అని చెప్పి వాళ్ళు లోకాయతులు. లోకాయతులు ఎప్పుడూ ఉన్నారు, వీళ్ళు సృష్టి ఉన్నంతకాలం ఉంటారు. అది కేవలం ఈ మధ్యనే ఉన్నారనో లేకపోతే ఫలానా పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారనో మీరు అలా ఏమనుకోక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు లోకాయతులు. శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు కూడా లోకాయతులు ఉన్నారు. లోకాయత పక్షాన్ని జాబాలి అనే మహర్షి
ప్రతిపాదిస్తాడు అయోధ్యకాండలో వస్తుంది. లోకాయుత పక్షం అక్కడ ఉన్నది. ఉపనిషత్తుల్లో చాందోగ్యోపనిషత్తుల్లో అసతసజ్జాయేత అంటే ఈ విధంగా లోకాయుత పక్షం కలదు. ఏమంటే ఆధునిక కాలంలో అమర్త్యసేన్ అనే ఒక నోబుల్ లారెట్ ఒక ఆయన ఉన్నారు, ఎకానమీలో నోబుల్ లారెట్, ఆయన లోకాయుతుడు. ఆ మాట ఆయనే చెప్పారు. ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకంలో ఆయన రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ శిష్యుడు ఆయన. రవీంద్రనాథ్ అంటే శాంతి ఆశ్రమంలో ఆ యూనివర్సిటీలో చదువుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఆత్మవాది, నేను లోకాయుతుడను అని ఆయన దాంట్లో రాశారు. వీ షుడ్ అప్రిషియేట్, ఎందుకంటే ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పడంలో తప్పే ఉంది. తర్వాత ఇంకో మాట అన్నారు, లోకాయుతులు కూడా హిందువులే. అది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. వేదాంతులు హిందువులే, ద్వైతులు హిందువులే, లోకాయుతులు కూడా హిందువు. ఆ మాట అన్నాడు ఆయన. హీ రోట్ లైక్ దట్. నేను చదివాను ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకం. సో ఆయన ఒక లోకాయుతుడు. మన ఆంధ్రప్రదేశ్లో లోకాయుతులు అని నేను ఆలోచిస్తే కంచె ఐలయ్య గారు లోకాయుతుడని నాకు అనిపించింది. ఆయన చాలా లాజికల్గా ఆర్గ్యూ చేస్తాడు కంచె ఐలయ్య గారు. ఆయనకి ఎదురుగా నిలబడ్డ వాళ్ళని ఆయన నంజుకు తినేస్తాడు. వీళ్ళు ఊరికే అరుస్తారు. ఆయన లేవనెత్తిన పాయింట్ని పక్కన పెట్టి గట్టిగా అరిచి ఏదో నెగ్గేవనో నెగ్గలేదనో ఏదో యూ టు డూ సంథింగ్, లేకపోతే ఆయన ఆర్గ్యుమెంట్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఏదో వాళ్ళకి జాతనైనంతలో ఎదుర్కొంటున్నారు. గాడ్ బ్లెస్ దెమ్. ఆయన లోకాయుతుడు అయి ఉంటాడని నేను అనుకుంటున్నా. అయితే అమర్త్యసేన్కి కంచె ఐలయ్య గారికి ఒక తేడా ఉంది. ఎప్పుడైనా కంచె ఐలయ్య గారు కనపడితే నేను ఆయనకి చెప్దామని కూడా అనుకుంటున్నా. అమర్త్యసేన్ ఆయనకి కులము బేసిస్ మీద ద్వేషము వ్యతిరేక భావం ఆయనకి లేదు. ఆయన ఎకనామిస్టు. ఈ కులం ఆ కులం నా కులం ఇది వాళ్ళ కులం అది అంటూ ఇలాంటి గోల పెట్టుకోలేదు ఆయన. కంచె ఐలయ్య గారు అదంతా ఆ రొంపంతా ఈయన పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్ కనపడుతుంది ఈయనలో. అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ రీసెర్చర్ అండ్ లోకాయుతుడు. సో లోకాయుతులుగా ఉంటే తప్పే ఉంది. ఎవళ్ళ ఇచ్చే వారిది మన భారత సంస్కృతి అటువంటిది. వీ గివ్ ఫ్రీడమ్ ఫర్ పీపుల్. శూన్యవాది కూడా లోకాయుతులే అవుతారు. అయితే శూన్యవాదులు వాళ్ళు ఏమంటారంటే ఈ జగత్తు సత్యం అని అనరు. వాళ్ళు జగత్తు మిథ్య, అది కూడా శూన్యమే, సర్వం శూన్యం. వేరే లోకాయుతులకి ఇదంతా సత్యం. ఆ లోకాయుతుల పూర్వపక్షం నా. ఇప్పుడు శంకర భాష్యంలో మీకు కైలాసాశ్రం పుస్తకం తీసి చూస్తే లోకాయుత పూర్వపక్షం అనే హెడ్డింగ్ ఏమి ఉండదు అక్కడ, అంతా కలిపేసి ఉంటుంది. ఆదిత్యాది వన్నా అని కూడా ఉంటుంది. పైగా సంధి కూడా చేసి పెడతాడు ఆయన. కాబట్టి మన పుస్తకంలో ఇది పూర్వపక్షం అని గుర్తుపెట్టడం, అది లోకాయుతుల పూర్వపక్షం అని సూచన ఇవ్వడం. అంచేత ఈ పుస్తకాలు ఇవి అనువాదాలు కావు. ఇవి అనువాదం అయితే మరి అంత ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వివరణాత్మక అనువాదము అని దానికి అనువాదం కాదని ఎలా చెప్పాలో ఆలోచించి ఆ పేరు పెట్టామన్నమాట. మంచిది. ఏదో అప్పుడప్పుడు ఆ పుస్తకాన్ని గురించి నేను అలా అంటూ ఉంటా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆ పుస్తకాలంటే. ఎందుకంటే ఇంక ఈ జీవితంలో అన్నీ పోయాయి, ఇంక మనకేం మిగిలాయి అంటే పుస్తకాలు మిగిలాయి, ఇంక అన్ని మిగతావన్నీ పోయాయి. జ్ఞానమే మిగులుతుంది, మిగతావన్నీ పోతాయి. ఆ జ్ఞానమే మనతోటి మిగులుంటుంది. ఇప్పుడు రాత్రి 10 అయిందనుకోండి, బంధువులందరూ వెళ్ళిపోతారు, ఎవళ్ళేళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, మిత్రులందరూ ఎవళ్ళేళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నిద్రపోతారు, వాళ్ళ ప్రపంచంలో వెళ్ళిపోతారు, వీడు మిగిలి ఉంటాడు. అప్పుడు వీడికి తోడేముంటుంది? ఆత్మ ఉంటుంది. ఆత్మ ఆ జ్ఞానం అదే ఉంటుంది. దాంతో మీరు సంతోషంగా లేరనుకోండి, యు హ్యాడ్ ఇట్ ఐ టెల్ యూ. ఆ తృప్తి ఆ నిష్ట ఉందనుకోండి, యు ఆర్ ఎ ఫ్రీ పర్సన్. అంటే మిగతా వాళ్ళందరినీ మీరు లెక్క చేయక్కర్లేదని అలా అందరినీ లెక్క చేయాలి, అందరినీ ప్రేమించాలి, కానీ మన ఫ్రీడమ్ మనకు ఉంటుంది. సో లోకాయుత పూర్వపక్షం నా అంటున్నాడు. అబ్బే అలాంటిది ఆత్మ అలాంటిది ఏం లేదా అంటున్నాడు ఆయన. సమాన జాతీయేన ఏవ ఉపకార దర్శనాత్. అన్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ అభౌతికమైన వెలుగనేది ఏది లేదు.
వెలుగు భౌతికమే, మళ్ళీ అభౌతికం అన్నానికి లేదు. భౌతికం అంటే అదే లోకాయుత పూర్వపక్షం. భౌతికమే సత్యము, మెటీరియలిజం. దీన్ని మెటీరియలిజం అంటారు, లోకాయుత. డయలెక్టికల్ మెటీరియలిజం అని మళ్ళీ దాంట్లోనే కొంత వెరైటీ, అది మార్క్స్ పెట్టాడు. ఇది మెటీరియలిజం. అభౌతికము భౌతికము కానీ ఒక వెలుగు గలదు అనేది ఏది లేదు. ఎందుకంటే మీరు చూసుకోండి, ఇప్పుడు లోకాయుత పూర్వపక్షం చెప్తున్నా, దీన్ని ఖండిస్తాం కాబట్టి మీరు నేను చెప్పి నా ఉత్సాహం చూసి లోకాయుత పూర్వపక్షాన్ని పాఠం చెప్తున్నాను అనుకోద్దు. మీరే పూర్వపక్షాన్ని శ్రద్ధగా చెప్పాలి. అలంకృత్య శిరచ్ఛేద అలంకారం. ఇప్పుడు గుమ్మడికాయని పగలగొట్టి ముందు దానికి బొట్లు అవి అలంకారాలు చేస్తారు, అప్పుడు పగల కొడతారు అలాగా. సో మీరు చూసుకోండి, ఇంద్రియములకు వెలుగులు మీరు చెప్పారు, మీరే దృష్టాంతాలు ఇచ్చారు కదా. ఆదిత్యుడు యొక్క వెలుగు కారణంగా పనులన్నీ చేసుకుంటున్నాడు. అందులో ఆ లిస్ట్ ఎలా ఉంది? ఆదిత్యేన జ్యోతిష ఆస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతి. చంద్రమసా జ్యోతిష ఆస్తే కర్మ కురుతే విపల్యేతి. అగ్నినా జ్యోతిష ఆస్తే వాచా జ్యోతిష. అన్నీ ఇవన్నింటిలోనూ ఎలా ఉందో ఆత్మ కూడా అలాగే ఉంది. ఆత్మనా జ్యోతిష ఆస్తే విపల్యయతే కర్మ కురుతే అని చెప్పారు. ఇవన్నీ భౌతికములయ్యి అది ఒక్కటి అభౌతికం ఎందుకు ఇవ్వాలి? అది కూడా భౌతికమే అవుతుంది. అది ఆర్గ్యుమెంట్. పైగా దేహమునకు మనస్సుకి వెలుగు కదా ఇవి ఇస్తున్నాయి. దేహానికి మనస్సుకి వెలుగు ఇవ్వాలి కదా. అవి వెలుగు పొందివేవి దేహము మనస్సు. ఈ దేహము మనస్సు భౌతికములా అభౌతికములా? భౌతికములు. భౌతికాలకి ఉపకారం, వెలుగనే ఉపకారము భౌతికం నుంచి వస్తుంది తప్ప అభౌతికం నుంచి ఎలా వస్తుంది? కాబట్టి మీరిచ్చిన దృష్టాంతాలన్నీ భౌతికములు. ఉపకారాన్ని వెలుగు వెలుగు యొక్క లాభాన్ని పొందేటువంటి దేహేంద్రియాదులు భౌతికములు. ఏ లెక్కను చూసుకున్నా వెలుగు అనేది భౌతికమే అవ్వాలి తప్ప అభౌతికమైన వెలుగు ఒకటి ఉందనడానికి అవకాశము లేదు. సమాన జాతీయేన ఏవ ఉపకార దర్శనాత్. ఉపకారం అంటే వెలుగు, ఉపకారం అంటే వెలుగు. ఏమంటే మీకు ఆకలి వేసిందనుకోండి, అన్నం తింటే ఆకలి తగ్గుతుంది అంటే ఉపకారం వచ్చింది. ఎందుకని అన్నం భౌతికం, దేహం భౌతికం. సపోజ్ దేహము భౌతికం కాదనుకోండి, భౌతికమైన అన్నం తింటే దేహానికి కడుపు నిండుతుందా? నిండదు. కాబట్టి దేహము అన్నము నుంచి పుట్టింది కనుక దానికి ఆహారం, దానికి లోటు కలిగితే మళ్ళీ అన్నమే పెట్టాల్సి ఉంటుంది. మీరు దేహము అంటే దేహము ఏ జాతికి చెందినదో అదే జాతి నుండి దానికి ఉపకారం లభిస్తుంది. సమాన జాతీయైన ఉపకార దర్శనాత్. ఇప్పుడు నూతిలో నీళ్లు తక్కువ ఉన్నాయనుకోండి, ఆ లోటు పూడ్చాలంటే ఏం చేయాలి? నీళ్లు పోస్తారా లేకపోతే మట్టి పోస్తారా? నీళ్లే పోయాలి. మట్టి పోస్తే ఉన్నది పోతుంది, నీళ్లు పోస్తే నీళ్లు పెరుగుతాయి. కుండలో నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి మనం ఉపకారం చేయాలి అంటే ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఏమండి, బల్బు చిన్నదిగా ఉన్నది, 0 క్యాండిల్ బల్బు ఉన్నది, వెలుగు చాలటం లేదు అంటే అప్పుడు 100 క్యాండిల్ బల్బు తీసుకొస్తారా లేకపోతే అభౌతికమైన ఏదైనా విలక్షణమైనది ఏదైనా పట్టుకొస్తారా? కాబట్టి దేహేంద్రియములు భౌతికములు, వాటికి వెలుగు లభిస్తోంది అంటే ఉపకారం. ఉపకారం అంటే వెలుగు. ఇక్కడ ఇక్కడ ఉపకారం వెలుగు. ఆ వెలుగు భౌతికం నుంచి వస్తుంది తప్ప, ఎందుకంటే దేహము ఇంద్రియములు భౌతికములు, భౌతికములకు జరిగే ఉపకారము భౌతికము నుంచే వస్తుంది. సమాన జాతి అయి ఉండాలి. అంతేకాని విలక్షణమైన జాతి అవ్వకూడదు. అభౌతికం అనే జాతి నుండి, జాతి అంటే కేటగిరీ, అభౌతికం అనే కేటగిరీ నుండి భౌతికం అనే కేటగిరీకి బెనిఫిట్లు రావు అని ఒక ఆర్గ్యుమెంట్, దాన్ని వివరిస్తాడు. ఏత్ ఆదిత్యాది విలక్షణం జ్యోతిరంతరం సిద్ధమితి ఏతదసత్ అని పూర్వపక్షి అంటున్నాడు. ఏమయ్యా, నువ్వేదో కొత్తది ఒక జ్యోతి ఉన్నది, ఈ ఆదిత్యుడు చంద్రుడు జ్యోతులు లాంటి జ్యోతి కాదది, ఇవన్నీ భౌతికమైన జ్యోతులు,
వీటికంటే విలక్షణమైన అభౌతికమైన జ్యోతి అది ఆత్మ అంటున్నావే నువ్వు, అది తప్పు. అలాంటి జ్యోతి ఏమీ లేదు. ఎందుకంటే కస్మాత్, ఎందువలనంటే ఉపక్రియమాణ సమాన జాతీయేనైవ ఆదిత్య జ్యోతిషాం కార్యకరణ సంఘాతస్య భౌతికస్య భౌతికేన ఏవ ఉపకారః క్రియమాణో దృశ్యతే. ఏమంటే వీడికి సూర్యుని వెలుగు ఉపకారం చేస్తోంది అని మీరు చెప్పారు కదా. ఏమిటి ఉపకారం? ఆస్తే పల్యేతి కర్మకురుతే విపల్యేతి, అది ఉపకారం. ఈ ఉపకారం ఈ మనిషికి సూర్యుడి వల్ల కలుగుతోంది. ఈ ఉపకారం పొందే మనిషి, మనిషి అంటే కార్యకరణ సంఘాతము, భౌతికమా అభౌతికమా? భౌతికము. ఉపకారం చేసే సూర్యుడు చంద్రుడు మొదలైనవి భౌతికములా అభౌతికములా? భౌతికములు. కాబట్టి ఉపకారం పొందేది భౌతికమే, ఉపకారం చేసేది భౌతికమే. మీరు అదంతా మనకి స్పష్టంగా తెలుస్తోంది. భౌతికమునకు భౌతికము చేతనే ఉపకారము చేయబడుతోంది అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. యథాదృష్టంచ ఇదం అనుమేయం. మీరు అనుమానాన్ని చేస్తున్నారు. అనుమానము అంటే ఇన్ఫరెన్స్. పర్వతో వన్హిమాన్ ధూమాత్, పర్వతము అది అగ్నిపర్వతము, దాని కడుపులో అగ్ని ఉన్నది, ఎందువల్ల పొగ వస్తోంది కాబట్టి. ఏమంటే పొగ వస్తే అగ్ని ఉన్నట్టేనా? ఉన్నట్టే. ఎలాగ చెప్పండి? ఇంట్లో పొగ వస్తుందా లేదా? చూరు నుంచి పొగ వచ్చినప్పుడు ఒంటింట్లో అగ్ని ఉన్నట్టు లెక్క కదా. అలా చూశారా లేదా మీరు? చూరు నుంచి పొగ వస్తుందంటే లోపల పొయ్యి వెలిగించారు అని తెలుస్తోంది కదా. ఎలా మీరు చూశారో అలాగే అక్కడ అనుమానం చేయాలి. యథాదృష్టంచ అనుమేయం. ఇప్పుడు ఇక్కడ నిప్పు వెలిగించి మంట పెట్టినప్పుడు పొగొస్తోంది అని చూసి పర్వతం దగ్గరికి వెళ్ళి పొగొస్తోంది కనుక లోపల నీళ్లున్నాయి అని అనుమానం చేయొచ్చా? చేయకూడదు. నువ్వు ఎలా చూసావో అలా అనుమానం చేయి. ఎలా చూసావు? పొగ వచ్చిన చోట నిప్పు ఉన్నది అని చూసావు, అలాగే అనుమానం చేయి. ఇక్కడ పొగ వచ్చింది కాబట్టి నిప్పు ఉన్నది, అలాగే అనుమానం చేయి. ఎలా చూసావో అలా అనుమానం చేయాలి. సూర్య చంద్రాది జ్యోతిష్యుల చేత కార్యకరణ సంఘాతానికి ఉపకారం జరుగుతోంది అని నువ్వు చూసావు, అది అనుభవానికి వచ్చింది. దానికి తగ్గట్టుగానే అనుమానం చేయాలి నువ్వు. సూర్య చంద్రాది వెలుగులు భౌతికములు, వాటి వల్ల భౌతికమైన కార్యకరణ సంఘాతానికి ఉపకారం జరుగుతున్నట్టుగా మనకి అనుభవం కలుగుతోంది, అది మనకి తెలుస్తోంది. ఇప్పుడు అనుమానం కూడా అలాగే ఉండాలి. కాబట్టి భౌతికమైనటువంటి కార్యకరణ సంఘాతానికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి వెలుగు లభించినా అది భౌతికమైన వెలుగే అవ్వాలి అని అనుమానం చేయాలి నువ్వు. అంతేగాని ఆ వెలుగు మాత్రం అభౌతికము అని ఇలాగంటే జబర్దస్తిగా చెప్పడానికి నీకు హక్కు లేదు. ఓకే, అనుమానం ఎప్పుడు చూసినట్టు చేయాలి తప్ప. ఇది ఆర్గ్యుమెంట్లన్నీ వింటే ఏమవుతుందో తెలుసునండి, ప్రతిదానికి డూడు బసవన్నా అని తల ఊపే లక్షణం అవతలకి పోతుంది. ముందు ప్రశ్న అడగడం అలవాటు అవుతుంది. ఇప్పుడు మా ఊళ్ళో గణపతి పాలు తాగాడు అనుకో, గణపతి పాలు తాగడు, ఎందుకని? మా గణపతి పాలు తాగలేదు కదా. యథాదృష్టంచ అనుమేయం. మరి అనుమానం కరెక్ట్గానే ఉందా లేదా? ఆయన నీళ్ళని హోమం చేశాడు, తప్పు. ఆయన నీళ్ళను హోమం చేసి ఉండడు. కాదండి, ఆయన హోమం చేస్తుంటే చూశానండి అన్నాడు ఒక ఆయన. నేను మాట్లాడాను, ఆయన ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఒంగోలులో ఎక్కడ ఉన్నాడు, ఆయన నీళ్ళను హోమం చేస్తుంటే నేను చూశాను. టీవీలో చెప్తాడు ఆయన. నేను అన్నాను నీళ్ళను హోమం చేసి ఉండడు. ఎందుకని? నువ్వు మంట వెలిగించి నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆయన హోమం చేసినప్పుడు ఏమైంది? మంట బాగా పైకి వచ్చింది, కాబట్టి అవి నీళ్లు కావు. కాదండి, అవి నీళ్లేనండి, ఆయన చెప్పాడండి, మేము చూసామండి. ఆయన చెప్పింది తప్పు, నువ్వు చూసింది తప్పు, నీకు కళ్ళు లేవు. అదిగో నాకున్నాయి కళ్ళు. లేవు,
నేను మొన్న ఈ కథ చెప్పానా మీకు, ఈ జనులందరూ అంధులు అనే కథ చెప్పాను కదా గీత క్లాసులోనే అప్పుడు చెప్పాను. కాబట్టి యథాదృష్టం చనుమేయం, చూసిన దానికి తగ్గట్టుగా నువ్వు అనుమానం చేయాలి తప్ప అడ్డంగా అనుమానాలు చేసుకుంటూ పోవడం సరికాదు. ఇప్పుడు మేము యజ్ఞం చేసాం కాబట్టి చలి వచ్చింది నో, ఎందుకంటే క్రితంసారి మే నెలలో యజ్ఞం చేసినప్పుడు ఎండలు బాగా కాసే తప్ప చలి రాలేదు, కాబట్టి ఈసారి యజ్ఞం చేసినందువల్ల చలి వచ్చే అవకాశము లేదు. యథాదృష్టం చనుమేయం అంటే లాజికల్గా ఆలోచించటము. పూర్వపక్షం ఎలా ఉన్నా మొత్తానికి అప్రోచ్ చూడండి ఎలా ఉందో. యది నామ కార్యకరణాత్ అర్థాంతరం తదుపకారకం ఆదిత్యాదివజ్యోతి. అయ్యా మీరేమంటున్నారు, ఈ కార్యకరణానికి అంటే దేహేంద్రియాదులకు వెలుగు చేయించి ఉపకారం చేసి జ్యోతి ఒకటి ఉందంటున్నారు, ఆ జ్యోతి ఈ కార్యకరణ సంఘాతంలో భాగం కాదు, వీటికంటే విలక్షణమైనది, సూర్యుడు చంద్రుడు ఎలా అయితే విలక్షణంగా ఉన్నారో అలాగే ఉన్నది, విలక్షణంగా ఉన్నది అని చెప్పారు. మరి అంత చెప్పిన వారు ఆ జ్యోతి సూర్య చంద్రాదుల వలె భౌతికమనే చెప్పాల్సి ఉంటుంది తప్ప అభౌతికమని ఎలా చెప్తారు? తథాపి కార్యకరణ సంఘాత సమాన జాతీయమేవా అనుమేయం. కాబట్టి నేను అనుమానం ఎలాగో చేయాలో తెలుసున్నా, ఇలా చేయాలి. పర్వతము నిప్పుగలది పొగ వచ్చుచున్నది గనుక ఏ విధముగానైతే వంట ఇంట్లో పొగ వచ్చునో, అది అనుమానం. అలా ఉంటుంది అనుమాన వాక్యం, అనుమానాన్ని వాక్యంలో పెట్టాలి. మళ్ళీ పెడతా చూడండి, పర్వతో వన్నిమాన్ ధూమాత్ యథా మహానస, సంస్కృతంలో చెప్పాను తెలుగులో చెప్తా చూడండి, పర్వతంలో నిప్పుంది పొగ వస్తోంది గనుక వంట ఇల్లు వలే. ఏమండి ఇప్పుడు అలా చేయాలి అనుమానం? ఇప్పుడు అనుమానం చేస్తా చూడండి, దేహేంద్రియముల కంటే విలక్షణంగా ఉంటూ ఆదిత్యాది జ్యోతిష్లు భౌతిక జ్యోతిష్లు దేహే భౌతికములైన దేహేంద్రియములకు ఉపకారం చేస్తున్నాయి, కాబట్టి భౌతికమైన దేహేంద్రియాదులకు ఉపకారం చేసేది ఏదైనా భౌతికమే అవుతుంది. ఇప్పుడు అనుమాన వాక్యంలో పెడతా చూడండి, దేహేంద్రియాదులకు వెలుగునిచ్చేది భౌతికమైన జ్యోతి సూర్యచంద్రాది జ్యోతులు వలే. అలా ఉండాలి అనుమానం. ఓకే ఇప్పుడు చూడండి ఆ వాక్యం, యది నామ కార్యకరణాత్ అర్థాంతరం తదుపకారకం ఆదిత్యాదివజ్యోతి. సూర్యచంద్ర కార్యకరణములకు ఉపకారం చేసే వెలుగు సూర్యచంద్రుల వలె భిన్నమైనది అగుగాక, అది మేము ఒప్పుకున్నాం, కానీ తథాపి కార్యకరణ సంఘాత సమాన జాతీయమేవ అనుమేయం. ఆ జ్యోతి కార్యకరణ సంఘాతము ఏ జాతికి చెందినదో అదే జాతికి చెందినదై ఉండాలి అని నువ్వు అనుమానం చేయాలి. కార్యకరణములు భౌతికములు కాబట్టి ఆ వెలుగు కూడా భౌతికమే అవ్వాలి. ఎందుకని? కార్యకరణ సంఘాతోపకారకత్వాత్. ఏమండి కార్యకరణ సంఘాతమునకు ఉపకారం చేస్తోంది కాబట్టి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణంగా ఉన్న వెలుగు భౌతికమై ఉండాలి, ఆదిత్యాది జ్యోతి వలే అని మనం అనుమానం చేయాలి. ఆదిత్యాది జ్యోతిర్వత్ కరెక్ట్గా నేను చెప్పినట్టుగానే అనుమానం చేశాం. యత్ పునః అంతస్తత్వాత్ అప్రత్యక్షత్వాచ్చ వైలక్షణ్యం ఉచ్యతే. అంటే సిద్ధాంతం అంటాడు, ఏమిటా అలా మాట్లాడతావు, ఆదిత్యాది జ్యోతులు దృష్టాంతం మటుకే ఈ ఆత్మ అనే జ్యోతి ఆదిత్యాది జ్యోతుల వంటిది కాదు, ఎందుకంటే ఆదిత్యాది జ్యోతులు కన్ను మొదలైన ఇంద్రియముల చేత తెలియబడుతూ ఉంటాయి,
కానీ ఆత్మ అనే జ్యోతి కన్ను మొదలైన ఇంద్రియముల చేత తెలియబడేది కాదు. కాబట్టి ఉపకారం చేయడం అనే అంశంలో సమానమే అయినా కన్ను మొదలైన వాటి చేత తెలియబడేది కాదు అనే తేడా ఆత్మజ్యోతికి ఆదిత్యాది జ్యోతులతో ఉన్నది గనుక ఆదిత్యాది జ్యోతులు భౌతికములే అయినప్పటికీ ఆత్మ భౌతికము కానక్కరలేదు కాదు అని మనం చెప్పి ఉన్నాము. అలా చెప్పారు, అలాంటి తేడా ఉందని చెప్పారు. ఎందుకో తెలుసిన రెండు కారణాలు చెప్పారు. ఒకటి, ఆదిత్యాది జ్యోతులు ఈ సంఘాతం కంటే బయట ఉన్నాయి, ఆత్మ లోపల కూడా ఉన్నాయి. ఆదిత్యాది జ్యోతులు కన్ను మొదలైన ఇంద్రియాలకి తెలుస్తున్నాయి, ఈ ఆత్మ ఆ ఇంద్రియములకు తెలియటం లేదు. కాబట్టి పోలిక ఉన్నమాట వాస్తవమే, పోలిక ఉంది తేడా కూడా ఉన్నది. పోలిక ఏమిటి? కార్యకరణ సంఘాతానికి బయట ఉంటో కార్యకరణ సంఘాతానికి వెలుగును అనుగ్రహించుట పోలిక. తేడా ఏమిటి? కార్యకరణ సంఘాతానికి లోపల ఉండడం, కార్యకరణ ఇంద్రియముల చేత తెలియబడకపోవడం అనేది తేడా. కాబట్టి పోలిక అంశంలో పోలిక తీసుకోవాలి, కానీ తేడా అనేదాన్ని కూడా గుర్తించకుండా అది భౌతికం కాబట్టి ఇది కూడా భౌతికమే అని అలాగా జబర్దస్తిగా చెప్పడానికి అవకాశం లేదు కదా అని సిద్ధాంతి చెప్పి ఉన్నాడు. దాని మీద ఆబ్జెక్షన్ అని పక్కన పెడితే కానీ పూర్వపక్షం నిలబడదు కదా. తత్ చక్షురాది జ్యోతిర్భిః అనైకాంతికం యతః అప్రత్యక్షాణి అంతస్థాని చ చక్షురాది జ్యోతింషి భౌతికాని ఏవా. అది సంగతి. రసకందాయంలో పడింది చర్చ. చూడు, ఆదిత్యాది జ్యోతులు భౌతికములైనప్పుడు అవి చేసే ఉపకారం లాంటి ఉపకారాన్ని ఆత్మ చేస్తూ ఉన్నప్పుడు అవి ఎలాగ భౌతికములో ఆత్మ కూడా అలాగే భౌతికము అని ఎందుకు చెప్పవు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమన్నారు? ఆదిత్యాది జ్యోతులు బయట ఉన్నాయి, కానీ ఈ ఆత్మ అనే జ్యోతి లోపల ఉందయా? ఆ తేడా ఉంది దానికి. కాబట్టి బయటున్న ఆదిత్యాది జ్యోతులు భౌతికములు అయినప్పటికీ లోపలున్న ఆత్మజ్యోతి అభౌతికము అన్నారు కదా. ఓకే, ఆదిత్యుడు జ్యోతి కదా, కన్ను కూడా జ్యోతే కదా, కన్ను కూడా వెలుగే. ఇప్పుడు శబ్దం ఏం చేసింది? చెవి అనే ఇంద్రియమును వెలిగించి తద్వారా మనస్సును వెలిగించి మీకు ఉపకారం చేస్తోందని చెప్పారు కదా. రూపం ఏం చేస్తుంది? కన్ను అనే జ్యోతిని వెలిగించి తద్వారా మనస్సును వెలిగించి ఉపకారం చేస్తుంది రూపం. గంధము ముక్కు అనే జ్యోతిని వెలిగించి తద్వారా మనస్సును వెలిగించి ఉపకారం చేస్తుందని మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఈ కన్ను ముక్కు చెవి అనే వెలుగులు ఇవి లోపల ఉన్నాయా బయట ఉన్నాయా? లోపల ఉన్నాయి. ఇవి భౌతికములా అభౌతికములా? భౌతికములు కదా. కాబట్టి లోపల ఉన్నాయి కాబట్టి అభౌతికమనే ఆర్గ్యుమెంట్ ఏమైంది? పోయింది అవతలకి. ఆదిత్యుడు బయట ఉన్న వెలుగు భౌతికము, ఆత్మ లోపల ఉన్న వెలుగు అభౌతికము అని నువ్వు అన్నావు. ఎందుకని అంటే లోపల ఉంది కాబట్టి. లోపల ఉండడం అభౌతికమగుటకు సరైన హేతువు కాదు. ఎందుకంటే కన్ను చెవి మొదలైన ఇంద్రియములు లోపలే ఉంటూ భౌతికములు అవుతున్నాయి. కాబట్టి లోపలుంది కాబట్టి అభౌతికమనే నీ ఆర్గ్యుమెంటు నిలబడదు, అనైకాంతికం. అది ఖచ్చితంగా నిలబడే ఆర్గ్యుమెంటు కాదు. ఎందుకంటే నువ్వు చెప్పావు లోపలుంది కాబట్టి అని ఒక హేతువు చెప్పాడు, కనబడటం లేదు కాబట్టి అని ఇంకో హేతువు చెప్పాడు. ఆ రెండు కూడా కన్ను మొదలైన వాటికి సరిపడతాయి. ఎందుకంటే కన్ను రూపమును చూస్తుందే తప్ప కన్నును చూడదు, కన్ను కన్నును చూడదు. కాబట్టి కన్ను కన్నుకి కనబడుట లేదు, కన్ను లోపల ఉంది అయినా భౌతికమే. అలాగే ఆత్మ లోపల ఉంది, కన్ను మొదలైన ఇంద్రియములకు తెలియబడుట లేదు, కాబట్టి అభౌతికమని నువ్వు చెప్పడానికి అవకాశము లేదు. కాబట్టి భౌతికము అభౌతికము అనే దాన్ని నిర్ధారించేది లోపల ఉండడం బయట ఉండడం అనే హేతువు
కానే కాదు. కాబట్టి ఆత్మ లోపల ఉంది కాబట్టి అభౌతికం అనేటువంటి ఆర్గ్యుమెంట్ని కొట్టిపారేశారు. యత అప్రత్యక్షాణి అంతస్థాని చ చక్షురాది జ్యోతింషి భౌతికాని ఏవా. ఎందుకంటే కన్ను చెవి మొదలైన వెలుగులు అవి లోపల ఉన్నాయి, ప్రత్యక్షం అవట్లేదు. కన్ను ప్రత్యక్షం అవ్వదు, రూపం ప్రత్యక్షం అవుతుంది, శబ్దం ప్రత్యక్షం అవుతుంది, చెవి ప్రత్యక్షం అవ్వదు. కాబట్టి లోపల ఉండడము అప్రత్యక్షమగుట అనే లక్షణాలు రెండు ఉన్నప్పటికీ కూడా చక్షురాది వెలుగులు భౌతికములే అవుతున్నాయి. కాబట్టి లోపలుంది ప్రత్యక్షం అవట్లేదు కాబట్టి ఆత్మ అభౌతికము అనే మాట కొట్టిపారేశారు. తస్మాత్ తవ మనోరథ మాత్రం విలక్షణమాత్మ జ్యోతిసిద్ధమితి. కాబట్టి అభౌతికమైన ఆత్మజ్యోతి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము అభౌతికము అనే ఆత్మజ్యోతి మాకు సిద్ధించింది అని నువ్వు అంటున్నావే, అది నువ్వు కలగంటున్నావు తప్ప అది యుక్తికి నిలబడేది కాదు అని పూర్వపక్షం. ఇంకా ఉంది పూర్వపక్షం. దీనికి సిద్ధాంతం ఏమిటంటే ఆత్మ భౌతికము, సారీ ఆత్మ అభౌతికము, అంతస్థము, చక్షురాది ఇంద్రియ గోచరము కానిది అని సిద్ధాంతాన్ని నిరూపిస్తారు. సిద్ధాంతంతో ముగించాలి, అందుకోసం మీకు సిద్ధాంతాన్ని చెప్పాను. దీన్ని మళ్ళీ క్లాసులో మనం కొనసాగిద్దాం. ఈ పాఠం ఇలాగే ఉంటుంది. ఓకే, మన అంచేతన మనస్సు కూడా భౌతికమే కదా, కనపడకపోయినా భౌతికం అవుతోంది కదా. మరి ఆత్మ అభౌతికం అని ఎందుకు అంటావు? కనపట్టలేదు కాబట్టి అభౌతికం అని ఎందుకు అంటావు? కాబట్టి ఈ శాస్త్రం మరి బృహదారణ్యక భాష్యం అలాగే ఉంటుంది. మీరు ఈ చెప్పిన దాన్ని ఇంకోసారి చూసుకోండి, ఆ తెలుగు అనువాదం మీకు ఉపయోగపడుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంతలా ఉంది అది, ఆ పుస్తకం మాకెందుకు, ఆ పాత పుస్తకం మాకు, ఇలాంటి కబుర్లు పెట్టద్దు. పుస్తకం దగ్గర ఇప్పుడు చీర కొన్నారనుకోండి, 5,000 ఇచ్చుకుంటారు. మొత్తం లైబ్రరీ అంతా కొనొచ్చు 5,000 రూపాయలు పెడితే. కాబట్టి పుస్తక కొండ దగ్గరికి వచ్చేప్పటికి ఉత్సాహంగా మనకి ఎన్ని పుస్తకాలు ఉండాలో అన్నీ ఉండాలి. నేను ఈవేళ హృషికేశ్కి ఉత్తరం రాశాను, అదే ఈమెయిల్ ఇచ్చాను, నాకు ప్రశ్నోపనిషత్తు కైలాసాశ్రం పుస్తకం కావాలి. ఏం ప్రశ్నోపనిషత్తు నా దగ్గర 4 పుస్తకాలు ఉన్నాయి, భాష్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ టిప్పణి ఒకటి ఉన్నది, అది కావాలి నాకు. దాంట్లో 4 వాక్యాలే దొరకచ్చు, కానీ ఐ వాంట్ దాట్. కాబట్టి పుస్తకం మీకు బృహదారణ్యక పుస్తకం మీరు పట్టుకుంటే ఈ జటిలమైన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి.